शुक्लां वरतरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं रामरामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्भपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्षसहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ॐ। परमेश्वरस्वरूपेण सर्वे नमस्कार। పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో ధృతరాష్ట్రుడికి అప్పుడప్పుడు ఆ పరిశీలన కొంత ప్రేమ కలుగుతుంటుంది. ఇలా ఉంది, ఎంతైనా పెద్ద తండ్రి కదూ. ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి అరణ్యవాసంలో ఉన్నటువంటి పాండవులు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఈ విషయాల్ని పరిశీలన చేసి రమ్మని పంపాడు. ఆ వెళ్ళినటువంటి బ్రాహ్మణుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి, ఏం చెప్పమంటావయ్యా, చాలా కష్టాలు పడుతున్నారు ఆ పాండవులు. అరణ్యవాసంలో ఎండకు ఎండుతున్నారు, వానకి తడిసిపోతున్నారు, చలికి గడగడలాడుతున్నారు, ఎక్కడో అంతఃపురాల్లో ఉండవలసినటువంటి వాళ్ళు భూచయనం చేస్తున్నారు, ఆ క్రూర మృగాల మధ్యలో తిరుగుతున్నారు, అంత కష్టానికి లోనై ఉన్నారని చెప్పారు. చెప్తే సాధారణంగా విదురుణ్ణి కానీ సంజీవుణ్ణి కానీ పిలిచి బాధపడుతూ ఉంటాడు. ఆ ధృతరాష్ట్రుడు బాధపడుతున్నాడు. అమల నివాత సౌధములయందు మనోజ్ఞ మరాళ తోల కల్పముల చేయించి రేపులు శుభస్థితి మాఘద సూత గీతనాదముల ప్రబోధమంబరయు ధర్మసుతుండు కఠోర భూమి భాగమున చేయించి మేల్కొను శృగాల వినాద వికీర్ణ కర్ణుడై. ఆ ధర్మరాజు గారు ఉండేటటువంటి అంతఃపురం ఎంతో శోభాయమానంగా ఉండేటటువంటి అంతఃపురంలో వాసం చేసేటటువంటి వాడు. పైగా అటువంటి వాడు రాత్రి నిద్రపోయినప్పుడు మనోజ్ఞమైనటువంటి అనేక ధ్వనులను వింటూ నిద్రపోతాడు. అటువంటి వాడు మళ్ళీ మేల్కొనేటప్పుడు శుభస్థితితో మంగళప్రదమైనటువంటి శబ్దములను వింటూ లేస్తాడు. వంది మాగధి అని ఇద్దరు ఉంటారు. ఒకరు రాజుని, ఒకరు వంశ చరిత్రాన్ని కీర్తిస్తారు. వాళ్ళ యొక్క స్తోత్రాలు వింటూ నిద్రలేస్తాడు. అలా నిద్రలేవలసినటువంటి ధర్మరాజు కఠోరమైనటువంటి అరణ్యంలో ఉన్న ఆ భూభాగం మీద నిద్రపోతున్నాడు. ఆయన నిద్ర లేచేసరికి నక్కలు కూస్తూ ఉంటాయి. నక్కల కోతలు వింటూ మేల్కొంటున్నాడు. నా కుమారులు చేసినటువంటి పని వలన నా తమ్ముని కుమారులైనటువంటి పాండవులు అందున ధర్మమునకు కట్టుబడినటువంటి ధర్మరాజు ఇంత బాధపడుతున్నాడు. ఇందులో శ్లేష వేరొకటి ఉంది. ఆ ధృతరాష్ట్రుడి భయం ఏమిటంటే, ఎప్పుడైనా సరే ఒక ధర్మాత్ముడు బాధపడితే అది ఆయన బాధపడినట్టు కాదు, ఆ ధర్మాత్ముడికి బాధ ఎవరి వలన కలిగిందో వాళ్ళని అగ్నిహోత్రం కాల్చినట్టు కాల్చేస్తున్నది. అందుకే సీతమ్మ దగ్గర మాట్లాడకూడని మాటలు మాట్లాడినటువంటి రావణుడు మరణించాడు.
ధర్మరాజు గారికి కల్పించకూడనటువంటి కష్టాన్ని కల్పించిన కారణం చేత ధాతరాష్ట్రుడు నశించారు. అది ధర్మరాజు గారు అంత బాధపడుతున్నాడు అంటే ఆయన సత్యానికి ధర్మానికి కట్టుబడ్డాడు. సత్యానికి ధర్మానికి కట్టుబడిన కారణం చేత ధర్మరాజు బాధపడుతున్నాడు. అయ్యో, మన వలన ధర్మరాజు ఇంత బాధపడుతున్నాడని కూడా లేకుండా నా కొడుకులు భోగిస్తున్నారు. ఇప్పుడు ఎంత భోగిస్తున్నారో తొందరలోనే అంత భయంకరమైనటువంటి మృత్యువు కూడా ఆసన్నమవుతుంది. కాబట్టి వాళ్ళెవరు మిగలరు, ధర్మరాజే మిగిలిపోతాడు, ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి. కాబట్టి ధర్మరాజు ఎంత కష్టపడుతున్నాడో రేపు ధార్తరాష్ట్రులకు వచ్చేటటువంటి కష్టం కూడా అంత మిక్కుటంగా ఉంటుంది. ధర్మరాజు ధర్మం తప్పాడనుకోండి, అది పాండవ ధార్తరాష్ట్రులకు రక్షణ. ఎందుకంటే ఆయన ధర్మం తప్పిపోయాడు కాబట్టి ఇక భగవంతుడు రక్షించవలసిన అవసరం లేదు. కానీ తన ధర్మాన్ని తాను పట్టుకుని ఉన్నాడు. ఇన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా తన ధర్మాన్ని తాను అతిక్రమించాడు ధర్మరాజు. ఇది లోపల ఒక రకమైన బాధ ధృతరాష్ట్రుడికి. బాహ్యమునందు ఒక మాట అంగీకరించవలసి ఉంటుంది, ఎంతైనా తన తమ్ముడి కొడుకులు, తనకి రాజ్యాధికారం లేదు, అసలు ఈ భూమండలాన్నంతటినీ గెలిచి రాజ్యాధికారాన్ని రాజ్యాన్ని సంపాదించిన వాడు పాండురాజు. ఆ పాండురాజు శరీరం విడిచిపెట్టాడు. తాను పెద్దనాయన కనుక ఆ బిడ్డల్ని ఎంతో ప్రేమతో అక్కును చేర్చుకుని లాలించి కాపాడాలి. కాపాడవలసిన వాడు కాపాడలేదు సరికదా, వాళ్ళని విశేషంగా కష్టపెడుతున్నాడు. ఇంత కష్టపెడుతుంటే తన తమ్ముడు ఆక్రోశించడు ఏ లోకంలో ఉన్నా, అది పెద్దనాన్నగా తనకి ఏ వైభవాన్ని తీసుకొస్తుంది. లోపల దానికి కూలుతున్నాడు. ఇన్ని కారణాల చేత ఏడుస్తున్నాడు ధృతరాష్ట్రుడు అని, అన్నలు తమ్ములున్ సతియునాప్తిమయిన్ బహుదుఃఖమగ్నులయ్యున్నక రంగు సూచి విజయుండు యుధిష్ఠరమక్యబద్ధుడై సన్నుతుడు ఉగ్ర పన్నగము చట్టున రోజుచు క్రోధశోక వేగోన్నతి నాత్మ ఏమనుచునుండునో నా సుతు తప్పు లిన్నుచు. వాళ్ళు బాధపడుతున్నారని ఏడవడం ఒక ఎత్తు, వాళ్ళ బాధ వాళ్ళలో ఉన్నటువంటి కక్షని పెంచుతుందని ఒక ఎత్తు. అది ధృతరాష్ట్రుని యొక్క ఏడుపు యొక్క ఆంతర్యం. నిజంగా కేవలం తమ్ముడు కొడుకులు బాధపడుతున్నారు అని ఏడిస్తే ఇంకే కారణము లేకపోతే ధృతరాష్ట్రుడు ఏడవడానికి. అలా తను ఏడవలసినటువంటి అవసరం లేని స్థితిని కల్పించుకోవడంలో ఆయన్ని అడ్డుపెట్టే వాళ్ళు ఎవరూ లేరు. అంటే తానే మహారాజు, తానే మహారాజు కనుక భీష్మ ద్రోణ కృపాచార్యుల వంటి వాళ్ళు ఎవ్వరూ కూడా పాండవులకి రాజ్యం ఇస్తామంటే వద్దనే వాళ్ళు లేరు. కాబట్టి తన కొడుకుని మందలించి వాళ్ళకి రాజ్యం ఇవ్వచ్చు. లోపల ఆయన బాధంతా ఏమిటంటే, అరే వీళ్ళు ఇంత ధర్మం పట్టుకున్నారే, ఇంత పరాక్రమవంతులే, నా కొడుకు ఇప్పుడు అనుభవిస్తున్నాడు కానీ దానికి శాశ్వతత్వం ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఏదో ఒకనాడు వచ్చేస్తారు. 13 ఏళ్ళు పూర్తయిపోయింది అంటే 13 సంవత్సరములు అని శకుని పెట్టిన నియమం నిజానికి వాళ్ళ ఆయుర్దాయానికి పెట్టుకున్న నియమం. 13 ఏళ్ల తర్వాత ఇక వాళ్ళందరూ కట్టకట్టుకుని వెళ్ళిపోవలసి ఉంటుంది. అది ధర్మరాజు గారికి పెట్టినట్టు కనపడుతుంది, కానీ ధర్మం బాధపడుతోంది కాబట్టి తత్కారణమైనటువంటి వాళ్ళు 13 ఏళ్ల తర్వాత మడిసిపోతారు. కాబట్టి ధృతరాష్ట్రుడు అంటాడు, అన్న బాధపడుతున్నాడు ధర్మరాజు గారు. ధర్మరాజు గారు బాధపడుతుంటే అర్జునుడు చూస్తూ ఊరుకోలేడు. కాబట్టి అన్న బాధపడుతున్నాడు, భీమసేనుడు అంతకన్నా బాధపడుతున్నాడు. ఎందుకని, ఆనాడు ద్రౌపదీదేవికి జరిగినటువంటి పరాభవ సమయంలో ఆయన ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఆ ప్రతిజ్ఞని పరిపాలించుకోవాలి, యుద్ధం రావట్లేదు. అన్నగారు చూస్తే క్షమాబుద్ధితో ఉన్నాడు, ఓర్పు వహిస్తున్నాడు, కొత్త 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 ఉడికిపోతున్నాడు. రోజు రోజుకి వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి కుమిలిపోతున్నాడు. పైన అన్నలిద్దరూ బాధపడుతున్నారు, కింద తమ్ముళ్ళిద్దరూ బాధపడుతున్నారు, భార్య ద్రౌపదీదేవి బాధపడుతోంది. ఇంతమంది బాధపడుతున్నారు, తన చేతిలో గాంధీవం ఉంది, విశేషమైనటువంటి అస్త్ర సంపద ఉంది. అయినా కూడా విజయుడు యుధిష్ఠర వాక్యబద్ధుడై ఎందుకు యుద్ధానికి రావట్లేదు అంటే, కేవలంగా ధర్మరాజుగా ఇప్పుడు సమయం కాదురా యుద్ధానికి వెళ్ళొద్దన్నాడని యుద్ధానికి వెళ్ళలేదు. ధర్మరాజు గారి ఆజ్ఞకి బద్ధుడయ్యాడు తప్ప, లేకపోతే ఈ పాటికి ఉగ్రపన్నగము చాలా కోపంతో ఉన్నటువంటి
పెద్ద పాము ఎలా ఉంటుందో అర్జునుడు అలా ఉంటాడు. ఆయన ఏమనుచుండునో నా సుతు తప్పు లిన్నుచున్, ప్రతిరోజు నా కొడుకులు చేసినటువంటి తప్పుల్ని ఆలోచిస్తూ ఉంటాడు, లెక్క పెడుతూ ఉంటాడు. అలా ఎంతకాలం ఆ తప్పుల్ని గుర్తు పెట్టుకుని స్మరిస్తాడో, ఎంతకాలం ఆ కష్టాలు చూసి బాధపడుతుంటాడో, అంతకాలం ఇంకా ఆయనలో పగ పెరిగిపోతుంది. పగ పెరిగి 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 దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి 13 సంవత్సరముల తర్వాత అవకాశం రాగానే నా కొడుకులు మిగలరు. ఇది వాడి ఏడుపు. తప్ప వాళ్ళంతా బాధపడుతున్నారు, వాళ్ళకేదో ఉపకారం చెయ్యాలని ఏడుపు కాదు. పైకి తమ్ముడు కొడుకులు బాధపడుతున్నారని ఏడుస్తాడు, లోపలి ఏడుపు ఏమిటంటే ఇంత బాధపడుతూ కూడా వాళ్ళు ధర్మం తప్పట్లేదని ఏడుస్తున్నాడు. కాబట్టి శకుని కైతవం దుశ్శాసను చేసిన దుష్కర్మమును, కర్ణు తులువుతనము, దుర్యోధను నిదైన దుర్నిర్ణయంబును, చిత్తమున గిరిశల్యముల్బోలె నలప దామాగ్ని తెరగున తరికొని క్రోధంబు వనవాసమనియుడు వాయుగతులనంతకంతకు పీర్చి అవయవంబునెల్ల మండంగా ఎప్పుడు మధ్యముండు మగము జేవురింప ముడివడు బొమలతో నవుడు కరుచును భయంకరముగనున్న రూపు వాయకుండు నా మగి వాడ మిత్తినాదు పుత్రమిత్రపతికి. ఆలోచన చేస్తున్నాడు, అంటున్నాడు శకుని యొక్క దురాలోచన పండినట్టు కనపడింది, నా కొడుక్కి రాజ్యమంతా తెచ్చిచ్చినట్టు కనపడింది. పైకి వింటున్న బ్రాహ్మణుడికి ఒకలా అర్థం అవ్వాలి, తన లోపలి భావన ఇంకొకటి. శకుని చేసినటువంటి దురాలోచన, దుశ్శాసనుడు చేసినటువంటి దుష్కృత్యము, ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణ, ఆయన చేసినటువంటి ఆ దుష్కృత్యము, అలాగే కర్ణుని యొక్క నీచమైనటువంటి బుద్ధి, అసలు దుర్యోధనుడి పుర్రెలో పుట్టని ఆలోచనలు కూడా పుట్టేటట్టుగా మాట్లాడతాడు, అది అతనికి ఉన్నటువంటి లక్షణం. కాబట్టి కర్ణుని యొక్క నీచత్వం, దుర్యోధనుని యొక్క దుష్టమైనటువంటి నిర్ణయం, ఈ 4 అడవి పంది ముళ్ళు గుచ్చుకుంటే ఎలా లోపల బాధ పెడుతూ ఉంటుందో అలా ఆ కిరిశల్యముల్, కిరి అంటే అడవి పంది యొక్క ముళ్ళు గుచ్చుకున్నటువంటి వాడు ఎలా బాధపడతాడో అలా భీముడు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాడు. ఇది ఆయనలో పగని పెంచుతుంది. ఈ పగకి, ఈ పగ అన్న అగ్నిహోత్రాన్ని వనవాస కష్టమనేటటువంటి వాయువు ఎగదోస్తుంది, అరణ్యంలో కార్చిచ్చు బయలుదేరుతుంది, అడవి అంటుకుంటుంది, ఆ గాలి ఆ మంటని మరింతగా పెంచుతుంది, పెంచి చాలా తేలికగా దగ్ధమైపోతుంది. అలా ఆయనలో పగ అనేటటువంటి అగ్నిహోత్రాన్ని, వనవాసములో పడుతున్నటువంటి కష్టములనేటటువంటి గాలి ఇంకా పెంచుతుంటుంది. ఈ పెంచుతున్నప్పుడు నాకు ఎప్పుడు భీముడు అని తలుచుకోగానే నాకు భీముని యొక్క ముఖము ఒక రకంగా మనసులో కనపడుతూ ఉంటుంది. అతను కనుబొమలు 2 ముడివేసి పెదవి కొరుకుతూ విపరీతమైనటువంటి కోపంతో భయంకరంగా ఉన్నటువంటి ఆ భీమసేనుడున్నాడే, అతనే నా పుత్రుల యొక్క మిత్రుల యొక్క మరణమునకు కారకుడవుతాడు, అతనే యమధర్మరాజు, వేరొకడు అక్కర్లేదు, ఆయనే యముడు నా బిడ్డలకి. ఆ పగ పెరిగి 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 ఒక్కసారి బద్దలైపోతుంది 13 సంవత్సరాల తర్వాత, అప్పుడు ఇక నా బిడ్డలు ఉండరు. అంటే బాధంతా ఏమిటంటే నా వీళ్ళు పన్నినటువంటి పన్నాగం ఇది కూడా పూర్తి స్థాయిలో ఫలితాలని సాధించి పెట్టలేదు, తాత్కాలిక ప్రయోజనమే తప్ప అది శాశ్వతత్వాన్ని పొందలేదు. ఇందులో ఒక్క విషయాన్ని కొంచెం విచారణ చేసుకోగలిగాడనుకోండి, ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎటువంటి స్థితికి వెడుతున్నాడు, అధర్మాన్ని పట్టుకున్నటువంటి నా కొడుకు శాశ్వత ప్రయోజనాన్ని పొందలేడు, ఖచ్చితంగా మృత్యువునకు వశుడైపోతాడనుకుంటే, నిజంగా ధృతరాష్ట్రుడు మంచి చెయ్యాలనుకుంటే కాదనేవాళ్ళు ఎవరు? ఎవరు లేరు. విదురుడు చెప్తే ఇచ్చేవయ్యా అర్ధభాగం అన్నాడు, వినడు. నువ్వు అలాగే చెప్తావు చాలా తేలిక, కొడుకు సంతోషపడకుండా సుఖపడకుండా ఉన్న రాజ్యాన్ని పాండవులకి ఎందుకు ఇస్తానన్నాడు. అసలు పెద్ద విషం అంతా ఎక్కడుంది అంటే ధృతరాష్ట్రుడిలోనే ఉంది. అసలు ఆ ధృతరాష్ట్రుడు ఇంకొకలా ఆలోచించగలిగి ఉండి ఉంటే
మహాభారతం బహుశ ఇంకొకలా ఉండి ఉండేదేమో, కానీ అవతార ప్రయోజనం ఒకటి ఉంటుంది కదూ, భగవంతుని యొక్క అవతార ప్రయోజనం దుష్టులందరూ మడిసిపోవాలి అయినప్పుడు ధృతరాష్ట్రుడి బుద్ధి ఎందుకు మారుతుంది, దుర్యోధనుడి బుద్ధి ఎందుకు మారుతుంది? కాబట్టి అంతకసుతు హృదయంబున అంత కలుగ నేర దడుక, అర్జును మదిలో అంత కలుగ, ఆ మారుతి అంతక నిభుడు అధిక రోషుడనవరతంబున్. యమధర్మరాజు కొడుకైనటువంటి ఆ ధర్మరాజు గారు ఉన్నాడే, ఆయన మనసులో అంత కోపం ఉండదు. ఎందుకని అంటే ఆయనకి ఎప్పుడూ ధర్మం కావాలి. కోపం బాగా పట్టుకుని ఉందనుకోండి, కోపం ఎప్పుడు పట్టుకుని ఉంటుంది? ఏది అప్రీతికరమైన విషయమో దాన్ని స్మరిస్తే కోపం నిలబడుతుంది. అప్రీతికరమైన విషయాన్ని స్మరించకుండా మనసును నిగ్రహించగలిగాడనుకోండి, కోపం నిలబడదు. అది దాని యొక్క స్థావరం అక్కడ ఉంటుంది. అందుకే కామక్రోధములు రెండు అక్క చెల్లెళ్ళుగా ఉంటాయి. ఓ కోరిక పుట్టింది అనుకోండి, అది అనురాగం. నాకు ఈ కోరిక తీరాలి అని కోరుకుంటే అది రాగం. ఆ కోరిక తీరలేదనుకోండి, నేను వెంటనే వెతుక్కుంటాను, నా కోరిక తీరకపోవడానికి ఎవరో కారణమై ఉండాలి అని ఆ కోరిక తీరకపోవడానికి కారణమైన వ్యక్తిని వెతుక్కుంటాను. వెతుక్కుని అప్రీతి అంతా పట్టుకెళ్ళి ఆయన మీద నిక్షేపిస్తాను. నిక్షేపించి ప్రీతి అప్రీతి ఈ రెండు కూడా మనసు యొక్క స్మరణలకి హేతువులు. మనసు స్మరించేది ఈ రెండు కారణాలకే స్మరిస్తుంది. ఒకటి స్మరించింది అంటే ప్రీతి వలన స్మరిస్తుంది. ప్రేమ ఉందనుకోండి స్మరిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేసినా ప్రతిరోజు ఓ మాట నా కొడుకు నాకు జ్ఞాపకానికి వస్తాడు. ఎందుకు జ్ఞాపకానికి వస్తాడు అంటే వాడి మీద నాకు ప్రీతి ఉంది, నా కొడుకు కాబట్టి నాకు వాడి మీద ప్రేమ సహజంగా ఉంటుంది. అందుకని నేను ఎన్ని పనుల్లో ఉండనివ్వండి ఒక్కసారైనా వాడు నాకు జ్ఞాపకానికి వస్తాడు. అలాగే నాకు అప్రీతి ఉందనుకోండి, ఎవరంటేనో నాకు కక్ష ఉందనుకోండి, కక్ష ఉంది కాబట్టి వాళ్ళు కూడా నాకు జ్ఞాపకానికి వస్తుంటారు. ప్రీతి ఉన్న చోట స్మరించినప్పుడు శక్తి నష్టం అవుతుంది, నష్టం అవ్వకపోవడం ఉండదు. ప్రీతి ఎక్కడ ఉందో ఆ వస్తువుని స్మరించినా, ఆ వస్తువుని అనుభవించినా శక్తి నష్టం అవుతుంది. అప్రీతి కలిగినటువంటి వస్తువుని స్మరిస్తే కోపం ఉండదు. రెండూ బంధనహేతువులే. అందుకే కోపం పెరగకుండా ఉండాలి అంటే, కోపం తన స్వభావాన్ని కప్పేయకుండా ఉండాలి అంటే, తనకి ఎవరి మీద అప్రీతి ఉన్నదో వాళ్ల యందు ఉన్నటువంటి మంచి గుణములను స్మరించడం ఒక ఎత్తు, లేదా అసలు వాళ్ల గురించి ఆలోచించకుండా ఉండడం రెండో ఎత్తు. అప్పుడు కోపానికి వశుడు కాడు. ఎందుకంటే అవతలవాడు ఏదో చెయ్యవలసిన తప్పు చేశాడు, స్మరిస్తూ కూర్చున్నాడు అవతలవాడు, కాబట్టి వీడికి కోపం ఎక్కువైంది. ఇప్పుడు కోపం ఎక్కువైంది అనుకోండి, పక్కన ఉన్న బ్రాహ్మణుల్నో వచ్చినటువంటి మహాపురుషుణ్ణో తక్కువ చేసి ప్రవర్తించాడు అనుకోండి ధర్మరాజు గారు, ఒక్క శాపవాక్కు విడిచిపెట్టి వెళ్ళారనుకోండి, నీ తమ్ముడికి ఏ అస్త్రము సమయానికి జ్ఞాపకమునకు రాకుండుగాక అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? కాబట్టి కోపాన్ని ఎందుకు దగ్గర ఉంచకూడదు అంటే, ఆ కోపం ఎవరినో పాడు చేయదు. నిన్ను పాడు చేశాడని నువ్వు ఎవరిని అనుకుంటున్నావో వాణ్ణి కోపం పాడు చేయదు. నువ్వు కోపం పెట్టుకున్నావు వాడు ఎందుకు పాడవుతాడు? వాడేం పాడైపోడు, నువ్వు కోపంగా ఉండి లోపల తిట్టుకుంటుంటే వాడు పాడైపోతాడేంటి? కానీ నిన్ను ఆవహిస్తుంది. అది ఆవహిస్తే ఏమవుతుందంటే అదుపు తప్పుతాడు. మనిషిని అదుపు తప్పేట్టు చేసేది ఏది అంటే కోపం. అందుకే కోపంగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఎప్పుడూ కూడా ఆ ఒక మర్యాదకి కట్టుబడినటువంటి మాటలుగా ఉండవు. వణికిపోతూ ఉంటాడు, కదిలిపోతూ తొందరగా నోరు అదుపు తప్పిపోయి మాట్లాడేస్తుంది. అంటే లోపల ఉండేటటువంటి భావముల యొక్క ప్రచోదనం అంత వేగంగా ఉంటుంది. ఇప్పుడు ఎదురుగుండా ఉన్నవాళ్ళు ఎవరో తెలుసుకోకుండా అలా ప్రవర్తించేశాడు అనుకోండి, దాని వలన ప్రమాదం ఎవరికి వస్తుంది? కోపం తెచ్చుకున్నవాడికి వస్తుంది. ఎవరి మీద కోపడ్డాడో వాడేమవుతాడు? వాడక్కడ బాగానే ఉన్నాడు, వాడికి ఏమి ఇబ్బంది లేదు, వాడు మళ్ళీ నవ్వుతాడు, మంచి బలేపాడయ్యాడు రా అంటాడు. కాబట్టి తన కోపమే తన శత్రువు. కోపాన్ని దగ్గరగా ఉంచుకోవడం అసలు ఎప్పుడూ ప్రయోజనకారి కాదు. సర్వకాలముల యందు నష్టాన్ని ఇవ్వగలిగింది ఏమైనా ఉంటే కోపం ఒక్కటే. అందుకే కోపము పోవడానికి మార్గం ఏదైనా ఉంటే పరిశీలన ఒక్కటే ఉంది. పరిశీలనము వినా కోపాన్ని వదిలిపెట్టడానికి మార్గము లేదు.
మీరు ఏ కారణం చేత కోపాన్ని వదిలిపెట్టడం కుదిరే విషయం కాదు. స్వభావంలో కోపం ఎక్కువగా ఉంటే దాన్ని విడిచిపెట్టాలి అంటే మార్గం ఏమిటంటే పరిశీలన ఒక్కటే. నేను ఇందుకు ఇలా కోప్పడుతుంటాను, దానివల్ల నేనేం పోగొట్టుకుంటున్నాను, ఎవరితో ఎలా మాట్లాడుతున్నాను, నన్ను 10 మంది ఎలా చూస్తున్నారు, నేను ఇలా ఉండకూడదు కదా అని పరిశీలించుకోవడం అలవాటవడం ఒక ఎత్తు. రెండు, ముట్టుకోకూడంది ముట్టుకోగానే తల్లి చూడండి ఒక్క లెంపకాయ కొట్టడం వల్ల చేతిలోంచి తీసేయడమో చేస్తుంది. అలా కోపం వస్తుండగా అమ్మ బాబోయ్ వచ్చేస్తోందని తెలుసుకుని వదిలిపెట్టేసే ప్రక్రియలో వెళ్ళిపోవాలి. దీని దగ్గరికి రానివ్వకూడదురో అని ఉత్తర క్షణంలో దాన్ని విడిచిపెట్టేసేటటువంటి ప్రక్రియకి వెళ్ళడం. విడిచిపెట్టేసే ప్రక్రియ అంటే మీకు ఏ కారణానికి అసమ్మతి ఉన్నదో అసమ్మతిని ఒక్కదాన్నే వ్యక్తం చేసి విడిచిపెట్టడం, మీ అభిప్రాయ ప్రకటన చేయడం. నేను అంగీకరించలేను, కుదరదు, నేను మీతో ప్రశాంతంగా ఉండడం సంభవం కాదు. ఎందుచేత అంటే నాకు మీ ఎందు ఈ దోషం కనపడుతోంది, ఈ దోషం మీ ఎందు ఉంది కాబట్టి నన్ను అది కోపానికి వశుండి చేస్తుంది, అందుకని నేను మీతో కలిసి ఉండాలని అనుకోవట్లేదు, అది ఇద్దరం కలిసి చేయడం సాధ్యం కాదు అని మీ అసమ్మతిని మాత్రమే చెప్పాలి అంటే మీరు మీ నియంత్రణలోనే ఉండాలి. అలా నియంత్రణలో ఉండాలంటే కోపాన్ని పరిశీలన చేయాలి. అందుకే కోపానికి విరుగుడు పరిశీలన ఒక్కటే, వినా మార్గము లేనే లేదు. ఎందుకనంటే ఎన్ని విననివ్వండి, లోకంలో ఉండేటటువంటి పెద్ద విశేషం ఏమిటంటే అంతఃకరణమును సాక్షిగా తీసుకుని విన్నటువంటి విషయాల్ని ఆచరణలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాడికి తప్పు చెయ్యకుండా చూడడానికి ఏదీ అక్కర్లేదు. అసలు ఆ పరిశీలన లేని వాడికి తప్పు చెయ్యకుండా ఉండడానికి ఎదురుగుండా ఏదున్నా ఆపలేదు. నేను అన్న విషయాన్ని మీరు పట్టుకున్నారా లేదు? నేను 18 పర్వాల భారతాన్ని అలా పెట్టి, శ్రీరామాయణం 7 కాండలు పెట్టి, వెనకాతల భగవద్గీత పుస్తకాలు పెట్టి, త్రిమూర్తుల యొక్క మూర్తుల్ని చుట్టూ పెట్టి మధ్యలో కూర్చోబెట్టినా తప్పు చేసేవాడు చేస్తాడు, వీటి సాక్షిగానే చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే అసలు ఆయన మనసు మీద ఆయనకి అదుపు లేదు, అందుకు చేస్తాడు. ఇవేవీ ఉండక్కర్లేదు, ఈశ్వరుడు ఉన్నాడు, వాడు చూస్తున్నాడు కాబట్టి నేను చెయ్యి. ఇవేవీ లేకపోయినా మనసు పరిశుద్ధంగా ఉంటే తప్పు చెయ్యదు. మనసు పరిశుద్ధం అవడానికి హేతువు ధర్మం, ధర్మమునందు అనురక్తి. నేను ఇది చెయ్యకూడదు, నేను దాన్ని పట్టుకోవడానికి వీల్లేదు, నేను అది పట్టుకుంటే ఈశ్వరుడు నా మీద ఆగ్రహిస్తాడు, నువ్వు ఎందుకు దాని జోలికి వెళ్ళావు, తప్పు కదా అలా చెయ్యొచ్చా, ఎందుకు వెళ్ళావు అంటాడు. ఈశ్వరుడు నా వంక కోపంగా చూస్తాడు, నేను భరించలేనిది, ఆయన నా పట్ల ప్రసన్నుడై ఉండాలి ఎప్పుడు, అందుకని నేను చెయ్యను అన్నవాడికి ఈశ్వరుడితోటి అనుబంధం కాబట్టి ప్రశాంతంగా ఉంటాడు. అందుకని ఇన్ని జరుగుతున్నా కూడా ధర్మరాజు గారు కోపం పొందారు. ధర్మరాజు గారే కోపం పొందితే భారతం ఇంకొకలా ఉంటుంది. ఆయన పొందడు, ఎందుకు పొందాడంటే ఇది గొప్ప విషయం. ఇన్ని ఉత్థాన పతనముల ఎందు ఉండనివ్వండి, అటు పెరగనివ్వండి ఇటు తరగనివ్వండి, ధర్మాన్ని ఒక్కదాన్నే పట్టుకుంటాడు. అది చాలా 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 గొప్ప విషయం. ఏదైనా ఒక విషయాన్ని చేసేటప్పుడు, నిర్ణయం చేసేటప్పుడు ఇది ధర్మచట్రంలోకి ఇముడుతోందా, అదొక్కటే, ఇంకేమి లేదు దానికి. ఇది నేను చెయ్యొచ్చా, ఇది నేను చేయకూడదా అని వచ్చిందనుకోండి, ఇది ధర్మచట్రంలోకి ఇముడుతుందా, అదొక్కటే, ధర్మచట్రంలోకి ఇముడుతుంది, చేసేయి, ఈశ్వరుడికి దగ్గరగా జరిగిపోతావు. ఇది ధర్మచక్రంలోకి ఇమడదు, చెయ్యకు, చేస్తే దూరంగా జరిగిపోతావు. రెండూ ప్రయాణాలే. తాడు ఇలా తిప్పాననుకోండి, కట్టేశాను, తాడు ఇలా తిప్పాననుకోండి, విప్పేశాను, అప్పుడు చేయి తిరుగుతుంది, ఇప్పుడు చేయి తిరుగుతుంది. ధర్మచక్రంలోకి ఇమిడినది చేస్తే ఈశ్వరుడికి దగ్గరవుతున్నాడు, ధర్మచక్రంలోకి ఇమడినది చేస్తే ఈశ్వరుడికి దూరం అయిపోతుంది. ధర్మం అన్నది నిర్ణయించవలసిన వాడెవరు? నేను కాదు, నా బుద్ధికి తోచిందల్లా ధర్మం అని చేయవలసి వస్తే మనసు ఎప్పుడు ఏం చెప్తుందంటే ఏం పర్వాలేదులే అంటే, ఏం పర్వాలేదు, అలా ఎంత మంచిది ఏమిటో అంటే, అలా అది కాదు ధర్మం. వేదప్రోక్తం అథవా నేను మీతో తరచుగా చెప్తుంటాను, 5 ఒకటి శృతి వేదం, 2 స్మృతి, 3 పురాణం, 4 శిష్టాచారం పెద్దల యొక్క నడవడి, 5 అంతరాత్మ ప్రబోధం.
ఈశ్వరుడు అందుకే అంతరాత్మ ప్రబోధాన్ని పక్కన ఉంచుతాడు, తప్పు చెయ్యొద్దు 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 అని చెప్తుంది. దాని గొంతు నిలిమేస్తే బాగుపడ్డాం, దాని మాట వింటే బాగుపడతాడు. కాబట్టి ఈ ఐదిటిని ఆధారంగా తీసుకుని ధర్మచక్రంలోకి ఇముడుతోంది చేశాడు, పరమ సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే జరిగినది ఈశ్వరుడికి దగ్గరగా ఇంకా రక్షణ హేతు అవుతుంది. అసలు సనాతన ధర్మ వైభవం అంతా అక్కడే ఉంది. ఏదీ చెయ్యకుండా కూర్చోవడం ఎప్పుడూ సాధ్యం కాదు, అలా కూర్చోలేదు. ఒకవేళ ఉన్నా మీ మనసాగం అది చేస్తుంది. కాబట్టి ధార్మికమైన పని చేయడానికి అలవాటు పడిపోతే ఎప్పుడూ శాంతిగా ఉంటుంది. అది పెరగడానిక తరగడానిక అనవసరం. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, శ్రీరామాయణంలో రాముడు ఒక పని చేస్తే ఇది ధర్మచక్రంలోకి ఇముడుతుందా అదొక్కటే చూస్తాడు. ఇముడుతుంది చేస్తాడు, ఇమడదు చెయ్యడు. అదే ధర్మాన్ని పట్టుకోవడం అంటే. ఇంకేం ఉండదు, అంతకన్నా పెద్ద విశేషం ఏమి ఉండదు. కానీ ఆ పట్టుకోవడానికి, పట్టుకోవలసినదే అని తెలిసి పట్టుకోకుండా ఉండడానికి, ఇది పట్టుకోకూడనిది అని తెలిసినా పట్టుకోవడానికి కారణం మనసు. ఆ మనసు లొంగుతుంది తప్పకుండా. దానికి ఒక లక్షణం ఉంది, అది ఆర్ద్రత, అది తడుస్తుంది, అది ముద్దవుతుంది. దేనికి ముద్దవుతుందంటే ప్రబోధానికి ముద్దవుతుంది. మనం చదువుకోవడం కన్నా పెద్దల దగ్గర విన్నాం అనుకోండి, నాటుకుంటుంది మనసులో. నాటుకుని ఎంత విన్నాం మనం, ఎందుకు మనకి ఇది వద్దు అంటే ఉద్వేగాన్ని పొందదు, ప్రశాంతంగా ఉంటుంది. లోపల నుంచి తరచు జ్ఞాపకం చేస్తుంది, వింటున్నావుగా రోజు, ఎందుకు మనం ఇంకోళ్ళని చిన్నబుచ్చి మాట్లాడడం, ఏమిటి కలిసి వస్తుంది మాట అలా మాట్లాడితే, వద్దు. చక్కగా మనం ఆ గంభీరంగా అవతల వాళ్ళని గౌరవించి మాట్లాడదాం. కాబట్టి ఈ దేశంలో ప్రబోధం అనేటటువంటి దానికి అంత గౌరవం రావడానికి, ప్రబోధం అనేటటువంటిది తప్పకుండా జరగడానికి కారణం అదే. మనుష్యుల మనసు ధర్మాన్ని పట్టుకోవాలన్నది ఒక్కటే పరమ ప్రతిపాదనము. అందుకే ప్రబోధము ఎప్పుడు ధర్మానికి దూరంగా జరిగేటట్టుగా ఉండకూడదు, అది తప్పు. ఏం పర్వాలేదులేండి, ఇన్నాళ్ళు చేశారు కదా, ఇంక ఇప్పుడు చెయ్యక్కర్లేదండి అని అభయాలు ఇచ్చి ఎప్పుడు ఏ విషయంలోనూ మాట్లాడకూడదు. వేదం చెయ్యమన్న దాన్ని ఏం పర్వాలేదు రండి మీరు చెయ్యక్కర్లేదని చెప్పడానికి నేను కాదు, ఎవరూ సరిపోరు. వేదం అలా చెప్పింది అలా చెయ్యండి, తప్పు అలా చేయకుండా ఉండకూడదనే చెప్పాలి. కాబట్టి ఆయన ఉన్నాడే ధర్మరాజు, ఆయన మనసంత తొందరగా కోపం తెచ్చుకోదు, అది ఆయన గొప్పతనం. కోపం తెచ్చుకోదని వదిలేస్తే అందులో విశేషమేముంది? ఎందుకు కోపం తెచ్చుకోదు అంటే ధర్మాన్ని పట్టుకుంటుంది, కోపము వలన వచ్చే ప్రమాదాన్ని ఆలోచిస్తుంటాడు. అందుకని ధర్మమునందు అనురక్తి కలిగే వాటితో కూడి ఉంటాడు ధర్మరాజు. అలాగే అర్జునుడు కూడా మదిలో అంత అలక పొందడు, పెద్ద అంత కోపంతో ఉండడు. ఎప్పుడు అవకాశం వచ్చేస్తుందని పళ్ళు పటపటపట కొరుకుతూ ఉండడు. అంతక నిభుడు, సాక్షాత్తు ధర్మరాజు గారి యొక్క మూర్తీభవించిన రూపం, అంతక నిభుడు, అధిక రోషుడనవరతంబన్, విపరీతమైన కోపంతో ఉండేవాడు ఆ మారుతి సుతుడు వాయుపుత్రుడు భీమసేనుడు. వాడే చంపేస్తాడు నా పిల్లల్ని. ఎందుకని? ప్రేమంతా గూడు కట్టుకుంది దుర్యోధనుడి మీద, ఆ దుర్యోధనుడిని భీముడు చంపేస్తాడు. ప్రతిజ్ఞ చేశాడుగా, ఇది భయం. అందుకని ఎంత తలుచుకు 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 కుమిలిపోతున్నాడో చూడండి. పోని తండ్రి కుమిలిపోతున్నాడని వీడు బాగుపడ్డాం, వీడు బాగుపడ్డని ఆయన్ని పిలవడం. చెప్పాడు కదా మహానుభావుడు, మహర్షులు వచ్చి చెప్పారు, సంగము చేత మారతారయ్యా, లోకంలో ఎంతటి వాణ్ణి మార్చగలిగింది ఏదో తెలుసా? సంగం మారుస్తుంది. ఎన్ని పుస్తకాలు చదివినా మారని వాడు, ఎన్ని చూసినా మారని వాడు, ఒక ధార్మికుడైనటువంటి వ్యక్తితో కలిసి ఉండడం అలవాటు చేసుకుంటే మార్పు వచ్చేస్తుంది తనంత తానుగా. ఎందుకో తెలుసా? ఆయన మీద ప్రీతి పెట్టుకుంటే చాలు, ధర్మం మీద ప్రీతి వదిలేయి. నీకు లేదు పెట్టుకోమని నేను చెప్పను ఎవరికి, మారడం కోసం నేను చెప్తున్నది తప్ప ధర్మాన్ని వదలమని నేను ఎప్పుడు చెప్పను. అటువంటి వాడు ఒక ధార్మికుడైన వ్యక్తిని గౌరవించడం మొదలుపెట్టాడు అనుకోండి, పాపం ఆయనండి నమ్ముకున్న దానికి పాటు పడుతుంటాడు అన్నారనుకోండి. ఇప్పుడు మీరు ఆయనతో కలిసి ఉండడాన్ని ఇష్టపడితే ఆయన ఏం చేస్తాడు? రామయ్య దేవాలయానికి వెళ్ళొద్దాం అంటాడు, ఆయనతో కలిసి గుళ్ళోకి వెళ్ళాలా? రామయ్య సంధ్యావందనం చేద్దాం వేళ అయింది అంటాడు,
యమయ ఎంత మంచి విషయం చూడు, ఎంత గొప్ప విషయం మాట్లాడుతున్నారో అంటాడు. వినగా వినగా ఆయనతో వెళ్ళగా వెళ్ళగా చదవగా చదవగా మెల్లిగా ఏమవుతుంది, మార్పు ప్రారంభం అవుతుంది. అందుకే సంగము వలన మారని వాడు ఉండడు. ధర్మరాజుని తీసుకొచ్చి పట్టాభిషేకం చేయి, పక్కన తమ్ముడిగా ఉంటాడు, అప్పుడు మారతాడని చెప్పాడు. చేశాడా? ప్రాణం పోయినా పట్టాభిషేకం చేయడు, తన కొడుకే ఏలుకోవాలి. చచ్చిపోతాడని బాధపడితే పరిష్కారం ఎక్కడి నుంచి దొరుకుతుంది? అంటే మౌఢ్యం. దీనివల్ల కొడుకు పాడైపోతున్నాడని తెలిసి అలా వద్దురా అని చెప్పలేకపోయిన ఏ తండ్రి అయినా ధృతరాష్ట్రుడే అవుతాడు అప్పుడు. కాబట్టి అందుకే మహాభారతం మహాభారతమేది, అది ఎప్పటికీ ఉండే కథ, ఒకనాడు ఉండి ఒకనాడు లేని కథ కాదు. కాబట్టి అదిగో ఆ భీముడంటే భయం. ధృతరాష్ట్రుడికి ఎప్పుడూ కడుపులో బాధంతా ఎవరి మీద అంటే భీముడి మీదే. ఆఖరికి తను అనుకున్నట్టు జరిగింది, చచ్చిపోయాడు దుర్యోధనుడు. దుశ్శాసనుడి గుండెలు బద్దలు కొట్టి నెత్తురు తాగాడు. చిట్ట చివర కడుపులో ఆ కక్ష ఉండిపోయింది. భీమసేనుణ్ణి కౌగిలించుకుని, అంత వృద్ధుడైనా కూడా ప్రేమతో కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకుని, ఆ కౌగిటిలో ఆయన ఎముకలు విరిగిపోయేటట్టుగా కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడు. మహానుభావుడు కృష్ణ భగవానుడు ఉన్నాడు కనుక, నాయనా భీమా రా అన్నాడు. కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయాక, నువ్వెళ్లకు మీ పెద్దనాన్న ప్రేమ ఏమిటో నాకు తెలుసు అని ఉక్కు భీముణ్ణి తోశాడు. తోస్తే పరమ ప్రేమతో కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకుని ఆ వయస్సులో కౌగిలి బిగిస్తే ఉక్కుమూర్తి ముక్కలై కింద పడిపోయింది. అప్పుడు పెద్దనాన్నగారు నేను ఇక్కడే ఉన్నానన్నాడు భీమసేనుడు. చచ్చి బతికాడు. అందుకే చిట్ట చివరికి తిట్టాడు విదురుడు వచ్చి, ఏరా చెప్పిన మాట వినలేదా, కొడుకులు చచ్చిపోయారా, సిగ్గు లేకుండా ధర్మరాజు దగ్గర ఉండి అన్నం తింటున్నావా, భీముడు ధర్మరాజు పెడితే నీకు ఇంకా రాలేదురా మార్పు, రాదా జీవితంలో అని అడిగాడు. అప్పుడు పోయాడు వానప్రస్థానికి. కాబట్టి అది అత్యంత ప్రమాదకరమండి. స్వభావాన్ని మార్చుకునే ప్రయత్నం చేయకపోతే అది శాశ్వతమైన అపకీర్తిని తీసుకొచ్చేస్తుంది. అక్కడతో పోదు, తరతరాలు చెప్పుకుంటారు ధూర్తుడు ఆ వంశంలో ఒకడు పుట్టాడని. కీర్తి ఎలా చెప్పబడుతుందో అపకీర్తి కూడా అలా చెప్పబడుతుంది. అందుకే మనిషి ప్రయత్నపూర్వకంగా కీర్తివంతుడుగా బ్రతకడానికి ప్రయత్నించాలి తప్ప అపకీర్తిని తెచ్చుకునే ప్రయత్నం చెయ్యకూడదు. ఈ స్వభావం మారలేదు పక్కన విదురుడున్నా కూడా. ఇదే ప్రమాదాన్ని తీసుకొచ్చింది ధృతరాష్ట్రుడికి. కాబట్టి సిరికి దొలంగి కానల వసించి కృషించిన పార్థుడట్టి నిర్జరుల వరంబునన్ పరమసమ్మదలీల మహాస్త్రలాభ విస్ఫురణము పొంది అద్దివికిపోయి శరీరముతో న క్రమ్మరం ధరణికి వచ్చే ఇట్టివి కదా వివిధద్భుత కర్మపాకముల్. ఎక్కడో అరణ్యవాసానికి పోయి నేల మీద పడుకుని జింక చర్మం కట్టుకుని కనపట మృగాల్ని వేటాడుకుని వాటిని తినేటటువంటి అర్జునుడు ఎక్కడా, వెళ్ళి తపస్సు చేయడం ఏమిటి, పరమశివుడు ప్రత్యక్షం అవడం ఏమిటి, పాశుపతాస్త్రం ఇవ్వడం ఏమిటి, మనుష్య శరీరంతో ఇంద్రలోకానికి వెళ్ళడం ఏమిటి, దేవేంద్రుడి తొడ మీద కూర్చుని అర్ధసింహాసనాన్ని అలంకరించడం ఏమిటి, దేవతల యొక్క అనుగ్రహాన్నంతటినీ పొందడం ఏమిటి, అంతటి అస్త్రలాభాన్ని పొందడం ఏమిటి, తిరిగి రావడం ఏమిటి, ఇది కదా కర్మకి ఫలితం అన్నాడు. ఎవడు చేసిన కర్మకి వాడికి ఫలితం, నా కొడుకు ఇలాంటివి చెయ్యడు కాబట్టి వాడి ఫలితం వాడికే ఉంటుంది, అది లోపలయ్యాడు. ఈ మంచి తన కొడుకు దగ్గర ఎక్కడుంది, లేదు కాబట్టి ప్రమాదాన్ని పొందబోతున్నాడు. నా తమ్ముడు కొడుకులు ఎంత మంచి వాళ్ళు రా వాళ్ళు, అంత కష్టాల్లో ఉండి కూడా వాళ్ళు ఎంత పరమేశ్వరుణ్ణి పట్టుకున్నారు, తపస్సు చేశారు, అంత వృద్ధిలోకి వస్తున్నారు, వీడేమిట్రా ఇలాగా పాడైపోతున్నాడే. పోనీ పాడైపోతున్న వాడిని పిలిచి ఇలా ఉండకూడదు, ధార్మికంగా ఉండని గట్టిగా వేలు చూపించగలడా, చూపించాడు. గాంధీవము బిల్లటే ఆఖండల నందనుడు విల్లు కలవాడటే తత్కాండంబులు దివ్యములటే ఉండేటికి వారి ధనమ యుర్వీ సిరియున్. ఆ గాంధీవం ఉందే అది అద్భుతమైనటువంటి ధనస్సు, ఆ ధనస్సు అర్జునుడి. దాంతో సరిపోయిందా, ఆయన ఇంద్రుని యొక్క కుమారుడు, దాంతో సరిపోయిందా, చాలా విశేషమైనటువంటి అస్త్ర సంపదంతా ఆయన దగ్గర ఉంది. అటువంటి అర్జునుడు
ఇంద్రుడి కుమారుడై గాండీవాన్ని చేత్తో పట్టుకుని ఇంతమంది దేవతలు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బాణములను ప్రయోగించడం మొదలు పెడితే ఎవరి మీద వేస్తాడు? ఎవరైనా చెప్తారు, ఎవరి మీద వేస్తారు? తన కొడుకుల మీదే వేస్తాడు. అంటే మనం తన వాళ్ళు తట్టుకోగలరా? తట్టుకోలేరు. వాడు వృద్ధిలోకి వచ్చాడని కాదు, ఆ వృద్ధి అంతా ఆ బాణాలన్నీ ఎవరి కోసం తయారు చేస్తున్నాడంటే వీళ్ళ కోసమే. కాబట్టి ఏమైపోతారో వీళ్ళు, అది కడుపులో బెంగ. అరే నా తమ్ముడు కొడుకులు అంత కష్టంలో కూడా ఎంత వృద్ధిలోకి వచ్చారా అని ఆలోచించాడు. అలా ఏ పెద్ద నాన్న బతకూడదు, ఏ పిన తండ్రి బతకూడదు. చాలా దోషభూయిష్టం ఆ జీవితం కాబట్టి అని ఏడిచాడు చాలాసేపు. పైకి ఒకలా ఏడిచాడు, లోపల ఇంకొకలా ఏడిచాడు, రెండు రకాలుగాను ఏడిచాడు. వచ్చిన బ్రాహ్మణుడు మానుకోలేడు, ఎవడి కర్మ వాడిదే కదూ. కాబట్టి ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. ఇదంతా వింటున్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? పక్కనే దుర్యోధన, కర్ణ, శకుని మొదలైనటువంటి వాళ్ళు వింటున్నారు. మా నాన్నకి ఎప్పుడూ భయమే, ఆ పాండవుల పేరు చెప్పిలాగే ఏడుస్తుంటాడు. వాళ్ళు ఏదో వృద్ధిలో, వాళ్ళెంత, ఇదో అతిశయం. ఈ అతిశయం ఉండేటటువంటి వాడు అవతల వాడిలో ఉండేటటువంటి బలాన్ని అంగీకరించలేడు. ఆ బలాన్ని అంగీకరించలేనప్పుడు తాను జాగ్రత్త పడడం సంభవం అయ్యేటటువంటి విషయం కాదు. ఎక్కడికి వెడుతుండనివ్వండి, అబ్బాయి అదెంత పనండి అన్నవాడికి అసలు దాన్ని మనం ఎలా ఎదుర్కొనాలి, ఏం చెయ్యాలి, ఒక వ్యూహం, అవతల వాడికి ఎంత బలం ఉంది తెలుసుకునేటటువంటి లక్షణం లేనప్పుడు చాలా తేలిగ్గా గోతిలో పడిపోతారు ఎక్కడో అక్కడ. కాబట్టి ఆయన ఏం పట్టించుకోడు, దానికి తగ్గట్టు. ఇంకా పెద్ద ప్రమాదం ఏమిటంటే ఎప్పుడు ఏ మాట మాట్లాడితే చాలా మురిసిపోయి తప్పు చేస్తాడో అలాగే మాట్లాడతాడు కర్ణుడు వచ్చి. కర్ణుడికి కడుపులో ఏమిటంటే అర్జునుణ్ణి అవమానించాలని ఉంటుంది. ఆయన ఏమనుకుంటుంటాడంటే అర్జునుడిని 5 నిమిషాలు తోకలు మారేయచ్చు అనుకుంటూ ఉంటాడు. దుర్యోధనుడు ఏమనుకుంటుంటాడంటే అర్జునుడిని చంపేసిన తర్వాత భీముడిని ఎంతసేపు అని ఈయన అనుకుంటూ ఉంటాడు. వీళ్ళు ఇలా అనుకుంటూనే ఉంటారు, వాళ్ళ బలం పెరిగిపోతూనే ఉంటుంది. వీళ్ళు ఎప్పటికీ మాత్రం ఇంకోలా మాత్రం అనుకుంటూ ఉంటారు, అది విచిత్రం. ధర్మరాజు గారు అలా కాదు, తన తమ్ముళ్ళకి ఇంత అస్త్రలాభం రానివ్వండి, ఇంకా ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు, అది ధర్మం, క్షత్రియ ధర్మం. కర్ణుడికి సహజమైన కవచం కుండలాలు ఉన్నాయి, ఎన్ని అస్త్రాలున్నా అర్జునుడు ఏం చేయగలడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే ధర్మరాజు ధర్మం పట్టుకున్నాడు కాబట్టి దేనికి భయపడతాడో ఆ భయాన్ని దేవతలు తీసేస్తారు. అందుకే ఆయనకి కవచ కుండలాలు ఉన్నాయని ధర్మరాజు భయపడ్డాడు అనుకోండి, వెంటనే ఇంద్రుడు వచ్చి తీసేసుకుంటాడు అది. ఎందుకని ధర్మం ఇటుంది, అధర్మం అటుంది, అది దేవతా ప్రీతి అన్న మాటకు అర్థం. అందుకే దేవతారాధనం అనేటటువంటిది ప్రతినిత్యము జరుగుతూ ఉండాలి. దేవతల్ని ఆరాధన చేస్తే వాళ్ళు మనకి రాబోయేటటువంటి కష్టాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం బలహీనమైపోయి మనం దెబ్బతినకుండా ఉండడానికి కావలసినటువంటి బలాన్ని సమకూరుస్తారు. నేను ఇది సభాముఖంగా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ నేను మీరు నమ్మండి, పరమ పవిత్రమైనటువంటి పంచమవేదమైన భారతాన్ని ప్రవచనం చేస్తూ మీతో చెప్తున్నాను. దేవతలని నమ్మి ఉండి దేవతలని ఆరాధన చేస్తే మీకు రాబోయేటటువంటి ప్రమాదం ఏమిటో దేవతలకి తెలుసు. మీరు ఆరాధన చేస్తున్నారు, రోజు మీరు వాళ్ళని గౌరవిస్తున్నారు, ఈ ప్రమాదం రాకుండా ఉండడానికి మీ దగ్గర ఏది చేరితే మీకు రాకుండా ఉంటుందో దాన్ని ఆ సమయానికి చేర్చేయడంలో దేవతలు కృతకృత్యులైపోతారు. వాళ్ళు చేర్చేస్తారు, చేర్చి మీరు ప్రమాదం చేత గ్రసింపబడకుండా రక్షించేస్తారంటే అది చిన్న తేడాగా మారిపోతుంది. దేవతానుగ్రహం లేదనుకోండి ఇంకొకలా మారుతుంది, ఆ సమయానికి కలిసి రాదంతే. ఉంటుంది ఎంతో, కానీ అది కలిసి రాదు. ఆ సమయానికి కలిసి రాకపోవడం అన్నది ఒక్కటి చాలు ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఆ కలిసి రావడం అన్నది ఒక్కటి చాలు ప్రమాదంలోంచి గట్టెక్కించేస్తుంది. ఈ కలిసి రావడం, కలిసి రాకపోవడం అన్నవి దేవతానుగ్రహాలు. అందుకే ఎవరు దేవతల అనుగ్రహాన్ని ఎప్పుడూ అపేక్షిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని ఎప్పుడూ దేవతలు రక్షణ చేస్తూనే ఉంటారు. కాబట్టి కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చి అన్నాడు, జానపదుల్ పురీజనులు సంతతమున్ ప్రమదం వెనర్ప నీదైన శుభోదయం హృదయంబుల కోరుచునున్నవారు సమ్మానము నుంది కౌరవ సమాజము నిన్ను భజింప భూరి తేజోనిధివై విలింగెదవు సూర్యుని చట్పున నీవై మహిం.
అసలే దుష్టుడు. ఇదిగో ఇలా మాట్లాడతాడు కర్ణుడు. ఆయన వచ్చి అన్నాడు జానపదులు. జానపదులు అంటే ఏమీ తెలియని వాళ్ళు, పల్లెపట్టులలో ఉండేటటువంటి వాళ్ళు, పురీజనులు, పురములలో ఉండేటటువంటి నాగరికులు. అందరూ కూడా ఎంత సంతోషపడిపోతున్నారో, రాజంటే దుర్యోధనుడు, అబ్బా మాకు ఆయనే రాజు కావాలంటున్నారు అందరూ. నీదైన శుభోదయంబ హృదయంబుల కోరుచున్నవారు నువ్వు వృద్ధిలోకి రావాలని యావత్ ప్రజానీకం కోరుకుంటావు. కాబట్టి సమ్మానమునుంది కౌరవ సమాజము నిన్ను భజింప. ఈ కౌరవులందరూ కూడా నిన్నే స్తోత్రం చేస్తున్నారు. భూరితేజో నిధివై విలింగెదవు, బ్రహ్మాండమైనటువంటి సూర్య తేజస్సు ఎలా ఉంటుందో అలా వెలుగొందిపోతున్నావు దుర్యోధన. సూర్యుని చాట్పున నీవ ఇమ్మహిన్, ఈ భూమి మీద సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో అలా ప్రకాశిస్తున్నావు నువ్వు, నీ కీర్తి అలా ప్రకాశిస్తోంది. ధన ధాన్య పుత్ర బాంధవజన లాభంబులను తలప సరిగావు సుఖంబున, తాను తనరి శత్రుల ఘనతర దుఃఖములనుండగని ఎలరుటకున్. ఇక్కడ వేశాడు విషబీజం, ఇది వింటాడు అక్కడ పడిపోతాడు ప్రమాదంలో. మీరు మహాభారతాన్ని జాగ్రత్తగా గమనించండి, ధర్మరాజు గారికి తెలియదు ఈ విషయం. ఎక్కడో అంతఃపురంలో జరుగుతోంది కుట్ర. కర్ణుడు కడుపులో ఒకటి పెట్టుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఒక కుట్రకి బీజం పడుతోంది. ఇది ధర్మరాజుకి తెలియదు, ఇది భీముడికి తెలియదు. కానీ ధర్మరాజు, భీముడు, అర్జునునకుల సహదేవులు, ద్రౌపదీదేవి యొక్క కీర్తి ప్రకాశించేటట్టు, వాళ్ళు మరింత ఉజ్వలంగా ప్రకాశించేటట్టు కుట్రకి పాల్పడుతున్నటువంటి వాడు అపకీర్తి పాలయ్యేటట్టు, వాడే చిట్ట చివరికి చీనే చచ్చిపోతాననుకునేటట్టు, వీళ్ళ వ్యూహం బిడిసి కొట్టేటట్టుగా సందర్భాన్ని తిప్పగలిగిన వాళ్ళు దేవత ఒక్కరే. ఎందుకంటే వాళ్ళు లేని ప్రదేశం ఉండదు. దివ్వంటే కాంతి, వాళ్ళు లోపల కూడా ఉంటారు దేవతలు. ప్రతి అవయవాలకి అధిష్టానంగా దేవతలే ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళకి తెలియనివే ఉంటాయి, వాళ్ళకి తెలుసు, వాళ్ళు అలా ఆదుకోగలరు. ఆ దేవతల అనుగ్రహం ధర్మరాజుకి ఎందుకు ఉంటుందంటే ఆయన ధర్మం వల్ల ఉంటుంది. వీళ్ళకి ఎందుకు ఉండదంటే వీళ్ళకి ధర్మం లేదు కాబట్టి ఉండదు. అందుకే నేను తల కొట్టుకుని మనవ చేయడానికి కారణం ఏంటంటే, ఎన్ని తెచ్చి మనం పెట్టుకున్నామన్న దానివల్ల రక్షణ ఉండదు, మనం ధర్మాన్ని ఎంత పూనికతో పట్టుకున్నామన్న దానివల్లే రక్షణ ఉంటుంది. అందుకోసమే వచ్చింది వాంగ్మయం అంతా. దాన్నొక్క దాన్ని విడిచిపెట్టి మాట్లాడవలసి వస్తే అంతకన్నా శుష్క ప్రసంగం ఇంకోటి ఉండదు. కాబట్టి ఆ కర్ణుడు అన్నాడు, ధనాన్ని పొందవచ్చు, ధాన్యాన్ని పొందవచ్చు, పుత్రుల్ని పొందవచ్చు, బంధువుల్ని పొందవచ్చు, జనలాభాన్ని పొందవచ్చు, ఎన్ని సుఖాలైనా అనుభవించవచ్చు, కానీ నిజానికి ఈ సుఖాలన్నీ ఒక సుఖంతో సరిపోవు. ఏ సుఖమో తెలుసా దుర్యోధన? తన శత్రువులైన వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళ ముందు డాంబికంగా తానెళ్ళి సుఖపడాలి. అప్పుడు తను పడుతున్న సుఖాన్ని చూసి శత్రువులు ఏడవాలి, ఏడుస్తుంటే ఏడుస్తున్న శత్రువుల్ని చూసి తిరిగి రావాలి. అది సుఖం అంటే. అంటే ఏమిటి దాని అర్థం? నువ్వు గొప్పవాడివై అంతఃపురంలో కూర్చోవడం కాదు, నీ శత్రువులు అరణ్యవాసంలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ డాంబికాన్ని ప్రదర్శించాలి. నువ్వు మణిహారాలు వేసుకోవాలి, చీనీ చీనాంబరాలు కట్టుకోవాలి, పరిహార పరివారంతో వెళ్ళాలి, నృత్య ప్రదర్శనలన్నీ చూడాలి, నువ్వు అక్కడి నుంచి ఏదో జలక్రీడలాడాలి, ఇంతమంది రాణులతోటి నీ రాణులందరూ మంచి మంచి బట్టలు కట్టుకోవాలి, నగలు పెట్టుకోవాలి, నీ సార్వభౌమాధికారం, నీ వెనక ఉన్నటువంటి గజ తురక పదాతి దళములు ఇవన్నీ చూసి ధర్మరాజు ఏడవాలి. ఆయన ఏడుస్తాడాలా? ఆయనే ఏడిచేవాడైతే వీడు ఎప్పుడో విడిపోయి ఉండేవాడు. అది కర్ణుడు గ్రహించాడు. గ్రహించక మాట్లాడడం అధర్మం. కాబట్టి నీ శత్రువులు నిన్ను చూసి ఏడిస్తే కదూ, ఆ ఏడుపు నువ్వు చూస్తే కదూ గొప్ప సుఖం. తప్ప కేవలం సుఖపడిపోతే సుఖమేమిటా అంటే, ఇప్పుడు ఏమిటి దాని తాత్పర్యం? మనందరం బయలుదేరి అరణ్యవాసం చేసుకుంటున్నటువంటి పాండవుల ముందు మన గొప్పతనాన్నంతటినీ ప్రదర్శించాలి, వాళ్ళ ముందు మనం తిరగాలలాగా. తిరుగుతుంటే వాళ్ళు చూడు వాళ్ళు ఎలా ఉన్నారో, మనం చూడు ఎలా ఉన్నామో అని వాళ్ళు దిగులు పొంది లోపలికి వెళ్ళి ఏడుస్తారు. వాళ్ళ ఏడుపు చూసి మనం మరింత సంతోషించాలి. అదే బెడిచికొట్టి దేవతలకు తెలియదు అక్కడ ఉన్న వాళ్ళకి వీడేం ఆలోచిస్తున్నాడో అని చెప్పి, కర్ణుడి కక్ష అర్జునుడి మీద కాదు, నారలు గట్టి కూరల శనంబుగనుగ్రవనంబులో విపద్భారము ఉంది బంధురిన ఫల్గును ఉజ్వల రాజ్య వైభవోదారులమైకనుంగుని
ఉదంబున పొద పొందంగ కాంచుట కంటే ఇంపారగనుండు కల్గుని కృతార్థత ఎందును కౌరవేశ్వర. నారచీరలు కట్టుకుని ఆ అరణ్యంలో తిరిగేటటువంటి కాయగూరలు మొదలైనటువంటివి ఆ జంతువుల మాంసాలు తింటూ విశేషమైనటువంటి విపత్తులు అనబడేటటువంటి ఆ భారాన్ని కష్టాల భారాన్ని మోస్తున్నటువంటి అర్జునుడు ఉన్నాడే, దుర్యోధనుడు భీముడు అంటాడు, వీడు అర్జునుడు అంటాడు, ఎవడి కక్ష వాడిది, ఒకళ్ళు అడ్డు పెట్టుకుని ఒకడు దోస్తుంటాడు. ఆ అర్జునుడు ఉన్నాడే, అన్ని కష్టాలు పడుతున్నాడే, ఆ అర్జునుడు ఇంకా కుంగిపోవాలి. దేన్ని చూసి? ఉజ్వల రాజ్య వైభవోదారులమై కనుంగొని తన్ని కూడా కలుపుకున్నాడు. ఇంత ఉజ్వలమైన రాజ్య వైభవాన్ని అనుభవిస్తున్నటువంటి మనని చూసి అర్జునుడు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. కాబట్టి అటువంటి పని మనం చెయ్యొద్దా దుర్యోధన అంటే, అతుల సౌభాగ్య పుణ్య సమగ్ర గరిమ నొప్పుచున్న నీ దేవుల ఎప్పు సూచి ధృతి తరిగి తన్ను తాన నిందించుకొనుచు హృదయమున పాండవాంగన ఎరియవలదే. ఇది అంతకన్నా ధూర్త ప్రసంగం. నీ రాణులందరూ కూడా చీనీ చీనాంబరాలు కట్టుకుని భూషణాలు వేసుకుని ఎంతో సంతోషంగా నీతో విహారం చేస్తుంటే ఆ ద్రౌపదీదేవి చూడాలి. చూసి తన భర్తలు నారచీరలు కట్టుకు తిరుగుతుంటే, దుర్యోధనుడు భార్యలతో అలా తిరుగుతుంటే ఆమె ఏడవద్దు, ఎలాగో అలా ఎంత వీలైతే అంత దుర్యోధను యొక్క మనస్సు పాడు చేయాలి. పాడు చేసి ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుందిరా అన్న బుద్ధి పుట్టించాలి. కాబట్టి మనం వెళ్ళొద్దు అనగానే, అబ్బా ఏమి ఆలోచన చెప్పావో కర్ణ, చాలా అద్భుతం, నేను కూడా అంగీకరిస్తున్నాను నువ్వు చెప్పిన ఆలోచన. కానీ పెద్ద ఇబ్బంది అంతా ఎక్కడుందంటే, వాళ్ళు కామ్యక వనంలో ఉన్నారు, ఇప్పుడు ద్వైతవనంలో ఉన్నారు. ఆ ద్వైతవనానికి మనం వెళ్ళాలి అంటే ఏదో ఓ కారణం ఉండాలిగా. ఏ కారణం లేకుండా ఓ 20,000 ఏనుగుల్ని, 10,000 గుర్రాల్ని, 30,000 ఒంటెల్ని, కొన్ని వందల మంది రాణుల్ని, కొన్ని వేల మంది పౌరుల్ని, వీళ్ళందరినీ తీసుకుని పెట్ల నిండా ఆభరణాలు పెట్టుకుని, పెట్ల నిండా చీరలు పెట్టుకుని, పంచెలు పెట్టుకుని అడవికి వెళ్తున్నామంటే ధృతరాష్ట్ర మహారాజు అడగడు, ఎందుకులో వెళ్తున్నారు మీరు ద్వైతవనానికి అడగడు? అంటే మేము పాండవులు మమ్మల్ని చూసి ఏడవడం కోసం వెళ్తున్నామంటే, నిన్న రాత్రి కదా మా నాన్న ఏడుస్తుంటే విన్నాం, మా నాన్నకి భయం వాళ్ళ ప్రతాపం అంటే. ఉదయం మీరందరూ వెళ్ళి ఇలా కనపడితే వీళ్ళు మనం ఎత్తుకుపోయి కట్టుకుని ఎలా తిరుగుతున్నారో, నా భీముడు మీద పడిపోతాడు రా, చచ్చిపోతావు వద్దంటాడు. అందుకని మా నాన్న ఒప్పుకోవడానికి ఒక మంచి కారణం దొరకాలి. మా నాన్న వెళ్ళకండిరా అనకుండా ఉండాలి. నాన్నని మోసం చేస్తాడు అది వాడి తెలియచేట్లు. కాబట్టి మా నాన్న అంగీకరించడానికి ఏ కారణం చెప్తే బాగుంటుంది, మనం పాండవుల్ని అవమానించడానికి వెళ్తున్నామని చెప్తే మా నాన్న కాదు, ముందు విదురుడు ఉన్నాడు మంత్రి, ఆయన పాండవ పక్షపాతి, వెంటనే లేచి తప్పు, అలా వెళ్ళకూడదు, అది అధర్మం, వాళ్ళు ధర్మానికి కట్టుబడ్డారు, మీరెందుకు ఈ ఘోషయాత్ర, అలా చేయకూడదంటాడు. కాబట్టి విదురుడు మాట్లాడకూడదు, ధృతరాష్ట్రుడు మాట్లాడకూడదు. కాబట్టి వాళ్ళకి ధర్మంలా కనపడాలి వెళ్ళడం. కడుపులో ఇంకొక కారణానికి మనం వెళ్ళాలి, అధర్మం చేయడానికి వెళ్ళాలి. వీళ్ళకి దేవతానుగ్రహం ఎక్కడి నుంచి ఉంటుంది? ఉంటుందే, మీ ఉత్తమమైన సంకల్పాన్ని బట్టి దేవతల అనుగ్రహం ఉంటుంది. అందుకే ఒక్కొక్కరు చేసిన సంకల్పం ఎందుకు నిలబడుతుందో తెలుసా? వాళ్ళ సంకల్పం నిలబడినా దేవతానుగ్రహం, వాళ్ళ సంకల్పం నెరవేరకపోయినా దేవతానుగ్రహం. ఒక్కొక్కసారి జరగకపోయినా ఈశ్వరుడిలో ప్రమాదం ఉందని జరగనివ్వడం, జరిగితే ఈశ్వరానుగ్రహం తప్పకుండా వాళ్ళ సంకల్పం నిజమయ్యేటట్టు చేస్తుంది. కానీ ధూర్తుడైనటువంటి వాడి సంకల్పాలు జరగవు, ఎందుకంటే వాడు అధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి. వీడు పాండవుల్ని అవమానించాలని బయలుదేరితే చచ్చిపోవలసినంత అవమానం వీడే మూట కట్టుకుని తిరిగి వచ్చేస్తాడు. కారణం దేవతానుగ్రహం ఉండదు అధర్మం వల్ల. కాబట్టి మా నాన్న ఒప్పుకోవడానికి వీలైనటువంటి ధార్మికమైన కారణం ఏం చూపిస్తాం? ఇది పెద్ద సమస్య. వెళ్ళడం తేలిక, ఎంతసేపు తన దగ్గర ఉన్నవే అన్ని పట్టుకు బయలుదేరుతాడు, కానీ వెళ్ళడానికి ఒప్పుకోవద్దు, ఇందుకు ఎడుతున్నావంటే ఒప్పుకోడు. అలాంటి కారణం ఏం చెప్పాలి? అకస్మాత్తుగా రాజధాని విడిచిపెట్టి అరణ్యంలోకి ఎందుకు వెళ్తున్నావురా అంటే చెప్పద్దు. వేటాడడానికి వెళ్తున్నాం అన్నాడు అనుకోండి, అకస్మాత్తుగా ఇప్పుడు అక్కడే వేటాడవలసిన అవసరం ఏమొచ్చింది అని విదురుడు లేస్తాడు, ఆ పక్కన భీష్ముడు లేస్తాడు, ఆ పక్కన ద్రోణుడు లేస్తాడు, మేము వస్తామన్నాను అనుకోండి, ఇంకేమైనా ఉందా వాళ్ళు వస్తే పరమధార్మికులు? అది ఎలా ఆలోచించి ఇవాళ రాత్రి బాగా ఆలోచించాడు.
రాత్రి బాగా ఆలోచించి రేపు ఉదయం నాకు బాగా సలహా చెప్పండి అన్నాడు. వెళ్ళిపోయారు కర్ణుడు శకుని. మరునాడు తెల్లవారుతూనే గబగబా బయలుదేరి కర్ణుడు వచ్చాడు. వచ్చి నాకు నిన్న రాత్రంతా ఆలోచిస్తే ఒక ఆలోచన వచ్చిందయ్యా, భూతలనాథ ఏనొకటి పోలనుపాయము గండి, ఇప్పుడు ఆ ద్వైతవనంబునందు విదితంబుగనున్న వికోకతంబముల్ ప్రీతిగా తద్విలోకనము పేర జనందగు ధరుణీశ్వరుండి తెరగైన బొమ్మను అభీష్టము చేకురు ఎల్లభంగులన్. ఓ దుర్యోధన, మనకి చెందినటువంటి గోవుల మందలు కొన్ని వేల మందలు ద్వైతవనంలో ఉన్నాయి, అరణ్యంలో. ఆ ఆవులన్నీ సురక్షితంగా ఉన్నాయా, ఆవులన్నిటినీ ఇబ్బంది లేకుండా కాపాడుతున్నారా గోపాల బాలురు, వాటికి ఏమి ఇబ్బంది రావట్లేదు కదా అని పరిశీలించడానికి వెళ్తున్నాం. ఎందుకంటే గోవుల్ని కాపాడకపోతే ప్రభువు ఆ ప్రభుత్వాలు నిలబడవు. కాబట్టి మన ప్రభుత్వం నిలబడాలంటే గో సంరక్షణ జరగాలి. మన ఆవులు బాగున్నాయో లేదో చూసొస్తాం. గోవుని బ్రాహ్మణుణ్ణి రక్షించాలి కదా, అప్పుడు కదా లోకం బాగుంటుంది. అందుకని పరమధర్మం కాబట్టి క్షత్రియుడికి మేము గోవుల్ని కాపాడటానికి వెళతామని చెప్పు, చెప్తే మీ నాన్న కాదనడానికి వీల్లేదు. పరమధార్మికమైన కారణం వెళ్ళమంటాడు. గోవుల్ని చూసి రావడానికి యువరాజు బయలుదేరుతుంటే భీష్మద్రోణులు మేము వస్తామని ఎందుకంటారు అనరు, చూసి వచ్చేస్తామని చెప్తాం. అంటే అలా చెప్పినంత మాత్రం చేత మా నాన్న వింటాడా, గోవుల్ని చూడడానికి వెళ్తున్నామంటే మా నాన్న నమ్మడం. ఇంతమంది ఎందుకురా గోవుల్ని చూసి రావడానికి అంటాడు. అందుకని దీనికి ఇంకా పదులు పెడతానన్నాడు. శకుని వచ్చి అన్నాడు, నువ్వు నమ్ము నమ్మపో, నిన్న రాత్రి నాకు ఇదే ఆలోచన వచ్చింది దుర్యోధన. దుర్మార్గుల ఆలోచనలు ఎప్పుడూ ఒక్కలాగే వస్తాయి లాభం. కాబట్టి నాకు ఇదే ఆలోచన వచ్చింది. వెంటనే ఏం చేశారంటే ద్వైతవనం నుంచి ఒక గోపాల బాలుణ్ణి పిలిపించారు. ఆయన ఏం మాట్లాడాలో వీళ్లు తర్ఫీదు ఇచ్చారు. అంటే పరిస్థితి అక్కడ ఉన్నది అది కాదు, అక్కడ అలా ఉందని ఈయనకి చెప్పాలి రాజుగారికి, ధృతరాష్ట్ర మహారాజు గారికి చెప్తే రాజు నమ్మి వీళ్ళని పంపిస్తాడు. ఏది చెప్తే నేను పంపను అని అనకూడదు రాజు. అటువంటి కారణం ఎలా చెప్పాలో ఆ గోపాల బాలుడికి శిక్షణ ఇచ్చారు వీళ్ళు. కాబట్టి వాడు అలాగే మాట్లాడడానికి సిద్ధపడ్డాడు. మరునాడు ధృతరాష్ట్ర మహారాజు సభ తీర్చాడు. మహారాజుకు జరగవలసినటువంటి ఉచితమైనటువంటి ఉపచారములన్నీ జరిగాయి, ఆయనకి జరగవలసినటువంటి గౌరవం జరిగిపోయింది. ఒక్కొక్క విషయాన్ని వింటున్నాడు. గోపాల బాలుని యొక్క గొంతు వచ్చింది, ఆయన మాట్లాడాలి. ద్వైతవనంబు నట్టి సుఖవాసము గోవులకెందులేదు, ధాత్రీతలనాథ ఇప్పుడు ప్రదీప్తములై సతతంబు పేర్చి గోవ్రాత భయంకరంబులకు వాలుమృగంబులు సంచరించు, మీకా తెరగెల్ల చెప్పుటకునై ఇటవచ్చితి నేను చిచ్చరను. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ద్వైతవనంలో ఉన్నటువంటి ఆవులకి రక్షణ లేదు. ఎందుచేత అంటే క్రూర మృగాలు విశేషంగా పెరిగిపోయాయి. ఆ విశేషంగా పెరిగిపోయినటువంటి క్రూర మృగాలు గోవుల్ని పట్టి తినేస్తున్నాయి, గోవులు హింస పొందుతున్నాయి. కాబట్టి ఆ క్రూర మృగాల యొక్క సంఖ్య తగ్గిపోతే తప్ప గోవులకి రక్షణ లేదు. ఈ విషయాన్ని మీతో మనవి చేసుకుందామని నేను వచ్చాను అంతే మాట్లాడాను. ఇప్పుడు రాజు ఏం నిర్ణయం చేయాలి? ఆ క్రూర మృగాల యొక్క సంఖ్య తగ్గిపోవాలి. క్రూర మృగాల యొక్క సంఖ్య తగ్గాలంటే వేటాడాలి. వేట ఎవరు పెడతారు? మహారాజు పెడతారు. మహారాజు వెళ్ళి వేటాడాలి. కాబట్టి ఇప్పుడు ధృతరాష్ట్రుని యొక్క దృష్టికోణం ఎటెడుతుంది? అయితే ద్వైతవనంలో గోవులు రక్షింపబడాలి కాబట్టి ద్వైతవనానికి వెళ్ళి ఆ క్రూర మృగాలన్నింటినీ కూడా శిక్ష చెయ్యండి, అందుకని వేటకు బయలుదేరండి అనాలి. ఎవరిని అంటాడు? దుర్యోధనుణ్ణే అంటాడు. కానీ వీళ్ళు అలా అనుకున్నారు, ఆయన అనలేదు. ఆయన భయం ఆయనకుంది. అక్కడ క్రూర మృగాల కంటే ఆయన దృష్టిలో చాలా ప్రమాదకరమైన ఉన్నాయి తన కొడుకుల పట్ల, అందుకని ఆయన ఏమీ అనలేదు. ఆయన ఏమీ అనకపోతే ఆయన తర్వాత అనే మాట ఏమంటాడో అని శకునికి భయం. అది గబుక్కుని పిలిచి ఇంకెవరికైనా అప్పచెప్పేశాడు అనుకోండి ఆ పని. అబ్బే ఆయన ఎందుకంటే అదేటే నేను వెళ్ళి వస్తానంటే అనుమానం వస్తుంది. అందుకుని శకుని వెంటనే జోక్యం చేసుకుని అన్నాడు, మహారాజా అది పెద్ద విశేషమా? అరణ్యాల్లో క్రూర మృగాలు పెరిగిపోతాయి, పెరిగిపోతే వాటిని వేటాడడం రాజులకి ధర్మం, కాబట్టి రాజు వెళ్ళాలి. దుర్యోధనుడిని పంపించు, దుర్యోధనుడి కనుక మేమందరం కూడా వెళ్తాం. వేటగా వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద గుడారాలు ఇవన్నీ తీసుకుని వెళ్తారు. వెళ్ళి కాసేపు ఏదో నృత్యాలు ఆటలు పాటలు అన్ని కూడా నడుస్తుంటాయి. కాబట్టి మేమందరం బయలుదేరి వెళ్ళి క్రూర మృగాల్ని వేటాడి గోవుల్ని రక్షించి వచ్చేస్తాం అన్నాడు.
శకుని ఈ మాట చెప్తే మరీ అనుమానం. ధృతరాష్ట్రుడు కాబట్టి ఆయన అన్నాడు, వనమునకేగి వందురిన వారని వారల మీ రవస్యమున్ జనక తలంతురు అపురుష సింహులు భూరి తపోనిధుల్ మనంబున కలుషించిరే నిజ తపోమహిమన్ విము నిర్దహింతురు. ఉండే అతులిత అతులితాస్త్రశక్తిని వడిం దునుమాడుదు రాజినందరం. మీరక్కడికి వెళ్ళి వేట ఒక్కటే ఆడుస్తే పర్వాలేదు, కానీ మీరు అలా వెళ్ళరు. నాకు తెలుసు అక్కడ పాండవులు ఉన్నారు, మీరు వాళ్ళ కంట పడతారు, కనబడి వాళ్ళు ఏదో కష్టంలో ఉన్నారు, మీరేదో సుఖాలు అనుభవిస్తున్నారన్నట్టుగా వాళ్ళ ముందు నడుస్తారు. వాళ్ళు విపరీతమైనటువంటి తపోధనులు, వాళ్లే కోపగించారా యుద్ధం అక్కర్లేదు, మీరు బూడిదైపోతారు. ఒకవేళ వాళ్ళు కోపగించకపోయినా మీరు యుద్ధానికి కారణం కల్పిస్తారు, కారణం కల్పిస్తారు కాబట్టి యుద్ధం చేస్తారు, ఖచ్చితంగా చచ్చిపోతారు. కాబట్టి మీరు వెళ్ళకండి ద్వైతం అనడానికి, గోవుల్ని మీరు రక్షించక్కర్లేదు. ఈ మాట చెప్పగానే శకుని శకునే ఆలోచనలు అమ్మో చాలా అద్భుతంగా ఉంటాయి. పోనీ ధృతరాష్ట్రుడు అక్కడతో ఊరుకోలేదు, ఆయనకి పెద్ద భయం ఏమిటంటే అర్జునుడి మీద, ఎందుకంటే పక్కన కర్ణుడు ఎడతాడు. వేటకి వెళ్ళేటప్పుడు బాణప్రయోగం చేయాలి కదా క్రూరమృగాల మీద, కర్ణుడు తప్పకుండా పెడతాడు. కర్ణుణ్ణి చూడగానే అర్జునుడు, అర్జునుడు చూడగానే కర్ణుడు ప్రశాంతంగా ఉండరు, ఉండరు కాబట్టి యుద్ధం వస్తుంది. యుద్ధం వచ్చిన తర్వాత కర్ణుణ్ణి ఒక్కడనే నిర్దిస్తాడు ఏంటి అర్జునుడు. ఆ బాణాలు దుర్యోధనుడి మీద పడతాయి, సైన్యం మీద పడతాయి, అది చివరికి ఆమె 13 ఏళ్ళు ఉండే రాజ్యం కూడా ఉండకుండా పోతుందేమో వీడికి. కాబట్టి భయం కడుపులో. అందుకని అన్నాడు, ఒకరుడ ధాత్రియంతయును నోర్చే కృతాస్త్రుడు కాకయుండియును ప్రకటిత బాహువిక్రముడు ఫల్గుణుడిప్పుడు మహేంద్రుపాల అత్య కుటిల దివ్య బాణ విదుడై ఎలమించనుదించే అట్టి వానికి ఎదురంగ శక్య మగునే రణభూముల ఇంక నీరికిన్. ఒకనొకనాడు దేవతల గురించి తపస్సు చేసి పరమశివుని యొక్క, ఇంద్రుడి యొక్క, ఇతర దిక్పాలకుల యొక్క అనుగ్రహంతో అనేకమైనటువంటి అస్త్రముల యొక్క ఉపదేశాన్ని పొందక పూర్వమే అర్జునుడు తాను వెళ్ళినటువంటి దిక్కున ఉన్న భూమండలాన్నంతటినీ కూడా గెలిచి తెచ్చి ధర్మరాజు గారికి ధరబోశాడు. అటువంటి అర్జునుడు ఇవాళ దేవేంద్రుడితో కలిపి అనేకమైనటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది దివ్యాస్త్రములను సంపాదించుకుని ఉన్నాడు. అటువంటి అర్జునుడి యొక్క బాణ పరంపరలు విడిచిపెట్టడం మొదలు పెడితే మీరు బతుకుతారా, మీరు అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటారా ద్వైతవనానికి వెడితే, అంటే మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్నది నిశ్చయం. అనగానే శకుని జోక్యం చేసుకుని అన్నాడు, పాలిత విక్రమోన్నతులు పండుతనూదులు వారికి అప్రియం వేలయునర్తుమే మధిప ఏమటు చేసితి మేనియున్ ప్రతిజ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే తమ్ములేల తచ్చీలమతిక్రమింతురు ఇది సిద్ధము వమ్మును ఎమ్మనంబునన్ ఎమ్మనంబునన్. ఏమయ్యా ఇది శకునికున్న గొప్పతనం. శకుని కుటిల తంత్రంలో ఎంత గొప్పవాడో పాండవుల యొక్క శక్తి సామర్థ్యాల్ని పరిశీలించి మాట్లాడడంలో కూడా అంతే యథార్థం చెప్పాడు. మేము ఖచ్చితంగా దుర్మార్గులమే, అందులో నీకేం సందేహం లేదు. మేము అక్కడికి వెళ్ళి చెయ్యకూడని పని ఏమైనా చేస్తే, నువ్వన్నట్టే వాళ్ళ ముందు డాంబికంగా మేము కనపడ్డం తిరగడం ఇలాంటి పనులు చేసినా యుద్ధం రాదు. ఎందుకు రాదు చెప్పమంటావా? అవతల వైపు ధర్మరాజు ఉన్నాడు, ధర్మరాజు చేయనివ్వడు. ఎందుకు చేయనివ్వడంటే ఇది రాజుకు తెలుస్తుందిరా, మనం అరణ్యవాసంలో ఉన్నవాళ్ళం, అరణ్యవాసంలో ఉండి యుద్ధాల జోలికి వెళ్ళకూడదు, కాబట్టి మనం ప్రశాంతంగా ఉండాలని మేము అవమానించే ప్రయత్నం చేసినా సహిస్తాడు తప్ప ఆయన మాత్రం యుద్ధానికి రాడు. ఇద్దరి చేతులు కలిస్తే కదా యుద్ధం వచ్చేది. ఆయనకి అంత సహనం ఉన్నప్పుడు యుద్ధం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? పిచ్చిరాజా గుడ్డిరాజా రాదు. కాబట్టి మా పెంపరితనం ఎంత ఉండనే యుద్ధం రాదు, అవతలవాడు మంచివాడు కాబట్టి నువ్వు హాయిగా ఉండొచ్చు. ఇది ఆలోచించాడు నిజమే ధర్మరాజు మంచివాడు. ఆయన అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత మాట్లాడతాడు యుద్ధం గురించి మాట్లాడితే. ఇప్పుడు వీడు వెళ్ళి ఏదైనా డాంబికంగా ప్రదర్శన చేసినా ఆయన యుద్ధం జోలికి రాడు. వచ్చిన రాజ్యమే ధర్మరాజు పరిపాలించవలసినటువంటి స్థితిని కల్పించాడు. కాబట్టి తన వాళ్ల మీద ఉన్న బలహీనత కన్నా తన తమ్ముడి పిల్లలకి ఉన్నటువంటి ధర్మం మీద నమ్మకం ఎక్కువ. ఎంత విచిత్రమో చూడండి, అది వాళ్ళ ధార్మిక నిష్ఠ అంటే పాండవుల్ని. కాబట్టి ఆయన అన్నాడు, ఆ శకుని చెప్పినటువంటి మాట విని కాసేపు ఆలోచించి సరే వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా తిరిగి రండి అన్నాడు. సరే ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఇంకా చాలు కదూ, అనుమతి ఇచ్చేశారు,
ఇచ్చేశారు కాబట్టి వీళ్ళదైన రీతిలో దాన్ని మళ్ళీ చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు అంత ప్రహృష్టాత్ముడై లలితాంబరాభరణాంగరాగ విస్ఫురితమూర్తి నొప్పారి విభుడు సహోదరులను కర్ణ గాంధారులను ప్రియ బాంధవులను సముచిత వాహన సైన్య సమేతులై కొలువంగ వెడలే ఉజ్వల విభూతి ఆందోళికాది వాహనముల తత్ప్రియ ప్రమదలు బహు సహస్రములు చనిరి కడగి పౌరులెల్ల గైసేసి పడతులు దారు నడచి అతి ముదంబుతోడ ప్రకట శకట వైశ్య పన్యాంగనాది సంకులత నుల్లసిల్లె ఘోషయాత్ర. అది పెద్ద ఘోషయాత్ర కింద మార్చాడు దాన్ని. దుర్యోధనుడు వెంటనే ఏర్పాట్లు చేశాడు. అబ్బో అద్భుతమైనటువంటి వస్త్రాలు కట్టుకున్నారు, చీనీ చీనాంబరాలు భూషణాలన్నిటినీ పెట్టుకున్నారు. ఆ వెనకాతల కర్ణుడు శకుని తన తమ్ముళ్ళు 99 మంది అపారమైనటువంటి సైన్యం దానితో పాటుగా ఏనుగులు గుర్రాలు పల్లకీలు వాహనాలు తన భార్యలు వాళ్ళందరికీ అలంకారాలు వాళ్ళకి అలంకారం చేసుకోవడానికి కావలసిన వస్త్రాలు భూషణాలు పెట్లు ముందు నడిచేటటువంటి పౌరులు వైశ్యులు ప్రధానమైనటువంటి ఆ నగరవాసులు వీళ్ళందరితో కలిసి ఇంత ఆడంబరంగా ఒక పెద్ద ఊరిరిగింపు కింద ఘోషయాత్ర. అంటే దుర్యోధనుడు ఎంత వైభవంలో ఉన్నాడో ప్రకటనం చేసేటట్టుగా తెలిసేటట్టుగా బయలుదేరి ఆ అరణ్యంలోకి వెళ్ళాడు, ద్వైతవనంలోకి వెళ్ళి అక్కడ వెళ్ళిన పని ముందు చూసినట్టు కనిపించాలి కదా. అందుకని ముందు ఒకసారి గోవుల్ని చూడ్డానికన్న పేరుతో అరణ్యంలోకి వెళ్ళారు. నానా సహస్ర సంఖ్యానంబులై సంతత ఆనంద విగత భయత్వ లీల అక్కాననమున ఏ దిక్కు సూచిన అతి సంకులంబుగా కొంగ శంఖ చంద్రహార నీహార డిండీర పటీర ముక్తాహార హీర శంకాశములను కాదంబ కాలేయ కాదంబిని నీలజాల తమాలికా సన్నిభములు ప్రౌఢ బంధూక పల్లవ భాసితములు వికచ కాంచన చంపక విస్ఫుటములు అయిన వర్ణంబులొప్ప నేత్రాభిరామ భంగినలవారు గోకదంబులకనియే. ఆ అరణ్యంలోకి వెళ్ళి ఆ ఆవుల యొక్క మందల్ని చూశాడు. మల్లెపూలు ఎలా ఉంటాయో, మంచి ఎలా ఉంటుందో, నురుగు ఎలా ఉంటుందో, చందనం ఎలా ఉంటుందో, నీలాలు ఎలా ఉంటాయో, బంగారు సంపంగి పువ్వులు ఎలా ఉంటాయో, మంకిన పువ్వులు ఎలా ఉంటాయో, చిగుళ్ళు ఎలా ఉంటాయో, అటువంటి రంగులు కలిగినటువంటి ఆవులు ముట్టి ఒక రంగుతో ఉంటే ఆ ఒళ్ళు ఒక రంగుతో ఉంటే శరీరం అంతా కూడా ఒక రంగుతో ఉంటే ముఖం ఒక రంగుతో ఉండి రకరకాలైనటువంటి రంగులతో ఎంతో అందంగా ఉన్నటువంటి ఆవుల యొక్క మందలని దుర్యోధనుడు తన పరివారంతో కలిసి చూశాడు. చూసి ఆ గోవులన్నీ బాగున్నాయన్నాడు. గోపాల బాలుడిని పిలిచాడు. వాళ్ళందరికీ కూడా తగినటువంటి సత్కారం చేశాడు. అసలు ఒక పెద్ద రహస్యం ధృతరాష్ట్రుడు ఆలోచించనిది ఎక్కడా అంటే, దైతవనంలో గోవుల్ని క్రూర మృగాలు కబళిస్తుంటే పాండవులు చూస్తూ ఊరుకుంటారా? అంతటి ధర్మమూర్తి వాళ్ళు చూస్తూ ఊరుకోరు. వాళ్ళు చూస్తూ ఊరుకోరన్న విషయం ధృతరాష్ట్రుడికి ఎందుకు తట్టలేదు? వీళ్ళు ఘోషయాత్రకే వెళుతున్నారన్నది మాత్రం ఎందుకు తట్టింది అంటే, బాగా తెలుసు వెళుతున్నది గోవుల్ని రక్షించడానికి కాదు, వేటాడడానికి కాదు, యథార్థానికి వెళుతున్నది ఘోషయాత్ర, పాండవులను అవమానించడానికి. అది ఆయనకి ఇష్టం, కడుపులో ఆయనకి ఇష్టం. కాకపోతే అవమానించి క్షేమంగా వచ్చేయాలి, ఆ హద్దు దాటకుండా వచ్చేయాలి. ఎలాగో వినగా వద్దంటే వింటాడేంటి, ఇవాళ గోపాల బాలుడిని పంపించాడు, రేపు ఇంకొండి పంపిస్తాడు, మొత్తానికి మాత్రం అడ్డుపెట్టి వెళ్ళిపోతాడు. అది ఏదో తాను పెద్ద ధర్మానికి కట్టుబడిన వాళ్ళు ఆలోచించి మాట్లాడి పంపిస్తే గొడవ వదిలిపోతుందిగా. తాను మంచివాడిని అనిపించుకుంటుండాలి, అందుకు మాట్లాడుకుంటాడు తప్ప నిజం తెలియక మాట్లాడిన వాడు కాడు. నిజం తెలిసి ఆలోచించాలంటే ఎక్కడ పాండవులు ఉన్నారో అక్కడ గోవుల్ని క్రూర మృగాలు తింటాయా? తింటే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, అస్త్రాలు తెచ్చాడు, ఇన్ని బాణపరంపరలు ఉన్నవాడు ఇన్ని చెప్పాడే, అర్జునుడు చాలడు క్రూర మృగాల్ని చంపడానికి, ఇంతమంది వెళ్ళాలా? ఆవుల్ని తింటుంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? అంత ధర్మాత్ములు అంటే ఆంతరమనందు ధృతరాష్ట్రుడికి కూడా ఘోషయాత్ర ఇష్టం. కాబట్టి ఇప్పుడు అందరూ వెళ్ళారు, చూశారు, ఆ గోపాల బాలుడిని సత్కరించారు. ఆ తరువాత వీళ్ళందరూ కలిసి ఒక సరోవర ప్రాంగణానికి చేరుకున్నారు. వాళ్ళకి కావలసింది ఏమిటంటే అక్కడ ధర్మరాజు పాండవులు ఎక్కడున్నారో వెతుక్కోవాలి. వాళ్ళు ఏదో చిన్న కుటీరంలో ఉంటారు కాబట్టి అందరూ కలిసి అక్కడికి చేరుకున్నారు. ఓ పెద్ద సరోవరం కనపడింది, దాని నిండా అరవిరిసినటువంటి తామర పూలు ఉన్నాయి.
మంచి సువాసన, అందులో ఉండేటటువంటి ఆ పరాగము ఆ నీటిలో పడి ఆ నీరు సువాసనాభరితముగా ఉంది. తుమ్మెదలు రొగ చేస్తూ ఆ తామర పూల మీద తిరుగుతున్నాయి. అంత అందమైనటువంటి సరోవరం పక్కన కూర్చుని బ్రాహ్మణుల యొక్క సహాయంతో ధర్మరాజు గారు సర్జస్కందము అనబడేటటువంటి ఒక క్రతువుని నిర్వహణ చేస్తున్నాడు. ఆ క్రతువు నిర్వహణ చేస్తున్నటువంటి ధర్మరాజు గారిని చూశాడు దుర్యోధనుడు. కాబట్టి పాండవులు ఇక్కడ ఉన్నారు, ఇక్కడే వాళ్ళందరూ మనని చూసి ఏడవాలి అని తన సైనికుల్ని పిలిచి అన్నాడు, అక్కడ శిబిరాలు వేయండి, నా స్త్రీలందరితో కలిసి వస్తాను, అక్కడ జలక్రీడలాడతాను సరోవరం. అంటే తన భార్యలందరితో కలిసి జలక్రీడలాడతాడు. అది చూసి ద్రౌపదీదేవి ఏడవాలి వెడిపిచ్చి. ఆవిడ నిన్ననే చెప్పింది, అసలు నా భర్త కన్నా అన్న మాట నా జీవితంలో ఉండదని చెప్పింది. కాబట్టి నేను జలక్రీడలాడడానికి, విహరించడానికి, వినోదం అనుభవించడానికి, పాండవులు చూసి ఏడవలసినంత వైభవాన్ని అక్కడ ప్రదర్శించడానికి గుడారాలు వేదికలు నిర్మాణం చేయండి అండి. అందులో యుక్తాయుక్త విచక్షణ వాళ్ళకెందుకు, ప్రభువు చెప్తే ఆ పని చేస్తారంటే వాళ్ళ ధర్మం వాళ్ళది, అది వాళ్ళ తప్పేం కాదు. కాబట్టి సైనికులు గబగబా సరోవరం పక్కన నాలుగు రాటలు గుణపాలు గొడ్డళ్ళు అన్నీ పట్టుకుని వెళ్ళిపోయి గుడారాలు అవి కట్టేయడానికి సిద్ధపడిపోతున్నారు. సిద్ధపడుతుంటే అక్కడికి గబగబా కొంతమంది గంధర్వులు వచ్చారు. ఎందుకు ఇవన్నీ గుడారాలు ఇస్తున్నారు, ఏమిటి ఎల్లరని అడిగారు. అడిగితే వాళ్ళు అన్నారు, వీరులు దుర్యోధనుడి సైన్యం అంది, మా ప్రభువు ఇక్కడ ఇవన్నీ కూడా వెయ్యమన్నాడు. ఎందుకు వెయ్యమన్నాడు అంటే, బలియుండా ధృతరాష్ట్ర సూర్యుడు మహాబాహుండు దుర్యోధనుండ అలగుండీ కమలాకరంబునను క్రీడార్థంబు కౌతూహలం వెలయంగా ప్రియకామిని సహితుడై ఏతించుచున్నాడు. మీరులది ఇందుండ తొలంగిపొండనుడు వారుద్ధత క్రోధులై. ఆ గంధర్వుల్ని చూసి ఎవరనుకుంటున్నారు, మహాబలవంతుడు ధృతరాష్ట్రుని యొక్క కుమారుడు, విశేషమైనటువంటి బాహుబలం ఉన్నవాడు దుర్యోధనుడు, చాలా గొప్పవాడు చక్రవర్తి, ఆయన తన భార్యలతో కలిసి ఈ సరోవరంలో జలక్రీడలు ఆడబోతున్నాడు, బయలుదేరుస్తున్నాడు, అందుకని ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాం, ఇక్కడ ఆయన వినోదిస్తాడు, అందుకని ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు, పొండి 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 అన్నారు ఆ గంధర్వులు. అంటే వాళ్ళు అన్నారు, పొండి పొండి అంటే ఏంటి, అది ఎవరిదనుకుంటున్నావు, ఆ సరోవరం చిత్రసేనుడని మా నాయకుడు గంధర్వుడు, ఆయనది ఆ సరోవరం, ఆయన తన భార్యలతో జలక్రీడలాడతాడు. కాబట్టి ఇక్కడికి దుర్యోధనుడో దుశ్శాసనుడో ఎవరో వచ్చి జలక్రీడలాడేది కాదు ఆ సరస్సు, కాబట్టి మీరిక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి అన్నారు. మాటా మాటా పెరిగితే ఏమవుతుంది, యుద్ధం ప్రారంభమైంది. మరి రాజుగారి ఆజ్ఞ నిర్వర్తించాలి, వాడు రాటేస్తాడు, వీడు రాట పీకుతాడు, పీకితే ఏముంది గొడవ వస్తుంది, గొడవ వస్తే ఉంది కొట్టుకుంటాడు, కొట్టుకుంటే ఏముంది యుద్ధం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైందనగానే ఇందులో కొంతమంది యుద్ధం చేసేవాళ్ళు ఉంటారు. ఇందులో చమత్కారం ఏమిటంటే, యుద్ధం మనమే గెలిచేసి రాటలు పాటేసి శిబిరాలు వేసేస్తే అది దుర్యోధనుడికి వెళ్ళి చెప్తే ఇలా తీసే హారం ఇస్తాడు, అందుకని పరిగెత్తికెళ్ళి చెప్తారు. ఒకవేళ వీళ్ళ వైపు వాళ్ళే చచ్చిపోతున్నారు అనుకోండి, ఆపదొచ్చింది మహారాజా ఇంకా సైన్యాన్ని ఇవ్వండి వీరుల్ని ఇవ్వండి అని చెప్పడానికి వెళ్తారు, రాజుకు అవమానం కదా. అందుకని ఇందులో కొందరు పరిగెత్తుకుంటూ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యబాబో ఏమి యుద్ధం, ఆ గంధర్వులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చేస్తున్నారో తెలియట్లేదు, అంతమంది వచ్చేశారు, వచ్చేసి వాళ్ళు మన సైన్యాన్నంతటిని మర్దించేశారు, అక్కడ వెయ్యడానికి వీల్లేదంటున్నారు, అక్కడ జలక్రీడలు ఆడడానికి వీల్లేదుట, గంధర్వుల నాయకుడైనటువంటి చిత్రసేని యొక్క అధీనంలో ఉంది ఆ సరోవరం, కాబట్టి మహారాజా మీరు వెంటనే అదనంగా సైన్యాన్ని పంపించాలన్నారు. వెంటనే కర్ణుడు ఉన్నాడు కదా, నా అంత బాణ పరంపరలు వెయ్యగలిగిన వాడెవరని గబగబా కర్ణుడు బయలుదేరాడు, ఆ వెనక శకుని బయలుదేరాడు, ఆ వెనక బోరెడంత సైన్యం బయలుదేరింది. వీళ్ళందరూ కలిపి గంధర్వుల మీద యుద్ధానికి వెళ్ళారు. కర్ణుడు యుద్ధానికి వచ్చాడని తెలిసి చిత్రసేనుడు వచ్చాడు యుద్ధానికి. వచ్చి ఆయన మాయాయుద్ధ కోవిదుడు, ఎదురుగుండా కనపడుతూ యుద్ధం చేయడు. శ్రీరామాయణంలో ఇంద్రజిత్ ఎలా యుద్ధం చేస్తాడో ఈయన కూడా అలాగే ప్రచ్ఛన్న యుద్ధం, అంటే కంటికి కనపడకుండా బాణాలు వేస్తాడు. కాబట్టి మాయాసంగర కోవిదుండు వికసన్ మాయాస్త్ర జాలంబులను వాయుజ్ఞప్తియడంగా అర్క కిరణ వ్రాతంబు రుద్ధంబుగా చేయంజొచ్చిన తెళ్ళె తేరులు కరుల్ శీర్ణంబులయ్యం దళత్కాయంబయ్య హయాలి కూలిరి భటుల్ కౌరవ్య సైన్యంబునన్. ఆయన మాయాయుద్ధం చేస్తూ మేఘాల చాటున ఉండి ఎవ్వరికీ కనపడకుండా బాణ పరంపరలు విడిచిపెడుతుంటే కొన్ని వేల ఏనుగులు తెగటారిపోయాయి, కొన్ని వేల గుర్రాలు కింద పడిపోయి నెత్తురు కాల్వలై ప్రవహించింది, కొన్ని వేల మంది సైనికులు చచ్చిపోయారు.
సూర్య కిరణములు ఒక్క సూర్యుడి నుంచి ఆ కిరణములు వచ్చి భూమినంతటిని ఎలా ఆవరిస్తాయో అలా ఆ చిత్రసేనుడి యొక్క ధనము నుంచి ధనస్సు నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణ పరంపర భూమి ఆకాశములను కప్పేసింది. కప్పేసి ఎన్ని కోట్ల మంది పుట్టేశారో ఆ గంధర్వులు, అంతమంది గంధర్వులు వచ్చి కొందరు సూటు అశ్వముల, కొందరు సూటు అశ్వముల, కొందరు కొందరు చపదండమును, కొందరు చక్రయుగ్మకము, కొందరు విస్ఫురిత అతపత్రమును, కొందరు కుబరంబు, మరికొందరు కేతువు, కొందరు అక్షమును దందడి దున్నివేయిచి విరధత్వమునర్చిరి సుతసూతికిన్. ఆ కర్ణుడు చిత్రసేనుడితో యుద్ధం చేద్దామని ప్రయత్నం చేస్తుంటే కొన్ని కోట్ల మందిగా వచ్చినటువంటి ఈ గంధర్వులు కొంతమంది రథాన్ని తోలుతున్నటువంటి ఆ సూటుండి పడగొట్టేశారు, మరికొంతమంది కర్ణుని యొక్క రథాన్ని విరగొట్టేశారు, మరికొంతమంది ఆ కర్ణుడు పట్టుకున్నటువంటి ఆ ధనస్సు మీద పడిపోయి చేతిలోంచి లాగేసి ఆ ధనస్సుని విరగొట్టేశారు, మరికొంతమంది రెండు చక్రాలు ఊడబెరికేసి వాటిని విరగొట్టేశారు, మరికొందరు విస్ఫరిత అతపత్రమును ఆ గొడుగుని విరగొట్టేశారు, మరికొంతమంది కూబరాన్ని అంటే ఆ రథానికి ఉండే నొగలు ఆ నొగల్ని విరగొట్టేశారు, మరికొందరు కేతు దానికి ఉండేటటువంటి ఇరుసు మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా విరగొట్టేశారు. ఇలా ఆ రథాన్నంతటినీ కూడా ముక్క ముక్కలు చేసేశారు. చేసేసేటప్పటికి ఆ కర్ణుడికి ఇంతమంది మీద పడిపోయి రథం లేకుండా ఒక్క క్షణంలో నిలబడిపోతే ఎలా యుద్ధం చెయ్యాలో అర్థం కాక పారిపోయి వికర్ణుడి రథం ఎక్కి ఆ యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోవడంలో దుర్యోధనుడు ఇంకా యుద్ధం చేస్తున్నాడు. కర్ణుడు వెళ్ళిపోయాడు ఏమీ తెలియని వాళ్ళ నిశ్శబ్దంగా, వికర్ణుడి రథం ఎక్కి వెళ్ళిపోయాడు. దొరికిపోయిన వాడు దుర్యోధనుడు దొరికిపోయాడు. దొరికిపోగానే ఆ చిత్రసేనుడు ఏం చేశాడంటే పట్టుకోండి రాని ఆ దుర్యోధను రథంలోంచి లాగి కింద పారేసి నడుం మీద మోకాలు పెట్టి తొక్కి రెండు చేతులు వెనక్కి తీసుకొచ్చి వెనక్కి చేతులు విరిచి కట్టేసి వాడి భార్యలందరినీ కూడా కాళ్ళు చేతులు కట్టేసి రథం మీద పెట్టుకుని ఉత్తర దిక్కుగా తీసుకుపోతాడు. దేనికి వచ్చాడు? పాండవులను అవమానిద్దాం, ఇంకా శిబిరం ఏమీ లేదు. చేతులు కాళ్ళు కట్టి చావగొట్టి పట్టుకుపోతున్నాడు. ఇప్పుడు చిత్రం ఏమిటంటే అంతఃపురంలో చేసినటువంటి కుట్రని గంధర్వులు భేదించారు. గంధర్వుల్ని ఎవరు పంపారు? ఎదర తెలుస్తుంది. అంటే ఎవరు ధర్మాన్ని పట్టుకున్నారో వాళ్ళకి దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ మిగిలిపోయినటువంటి సైనికులు గబగబా ధర్మరాజు గారి దగ్గరికి పరిగెత్తారు. ఘన బాహాబల దుర్నివార మహిమన్ గంధర్వ వీరుల్ సుయోధను తత్కాంతల తత్ సహోదరుల బంధ ప్రాప్తులని చేసి గైకుని పోవుచు వేపోవుచులున్నవారదే రిపుక్షోభంబు గావించి నీ అనుజప్రాతము కావవేకరుణ నిండారంగరాజోత్తమ. అదిగో ఆ చిత్రసేనుని యొక్క సైనికులు గంధర్వులు మహాబలుడైనటువంటి వాడ ఆ దుర్యోధనుని యొక్క భార్యల్ని తమ్ముళ్ళని సైన్యాన్ని గంధర్వులు బంధీకృతుల్ని చేసి తీసుకుని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఓ ధర్మరాజా, నీ తమ్ముడు కదా, జ్ఞాతి కదా, నువ్వు జోక్యం చేసుకుని కాపాడవద్దా, రక్షించవయ్యా అని వాళ్ళు ప్రార్థన చేశారు. వెంటనే పక్కనే నించునున్నాడు భీముడు. ఆయన అన్నాడు, మనకు చులకనయ్యే మనము చేయు పనియు గంధర్వరులు కూడి తగవనర్చిరింత లెస్సయ్యమని ఏ భారమును లేక ఊరకుండ మనలో ఉందే చేయము. చేయవలసిన పని గంధర్వులు చేశారంటారు. అందుకే కాగల కార్యం గంధర్వులు చేశారంటారు. అది భీమవా. భీముడు అన్నాడు, ఎంత గొప్ప మాట విన్నాం ఇవాళ, బ్రహ్మగారి నాళ్ళకో తెలివైన పని చేశాడు. మన చేతికి మట్టి అంటుకోలేదు, యుద్ధానికి ఎడతాం యుద్ధానికి ఎడతాం అంటే పదమూడేళ్ళు అవ్వలేదు అనేవాడు రమయ్య. పదమూడేళ్ళు మనం యుద్ధం చెయ్యక్కర్లేదు, చంపక్కర్లేదు, వాడే పోయాడు గంధర్వులు పట్టుకుపోయాడు కాబట్టి పోయిందిగా అక్కడితో ఆ పీడ వదిలిపోయింది. ఇక మనదే రాజ్యం అన్నయ్య, యుద్ధమే లేదు. ఎంత సంతోషకరమైన వార్త! జబ్బలు తరుచుకు పొగిపోతున్నాడే. వెంటనే ధర్మరాజు భీముడు వంక తిరిగి అన్నాడు, అకట ఇది పరుషవాక్యములకు సమయమే, శరణు సొచ్చి లఘుభావముతో వికలగతినున్న కౌరవ నికరమునకు కరుణసేయు. నీకుంత కదే తప్పురానైనా, వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు, శరణాగతి చేశారు ఆ సైనికులు వచ్చి. మా వాళ్ళని కాపాడండి, మా రాజుని కాపాడండి అని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదో తప్పు చేశారని గుర్తు తెచ్చుకుని పురుషవాక్యాలు మాట్లాడచ్చా? ఇది సమయమా? వాడు ఓడిపోయాడు, పట్టుకుపోతున్నారు. బలం ఉన్నవాడు నువ్వుగా వెళ్ళి రక్షించు. ఎందుకని శరణాగతి చేశారు కాబట్టి క్షత్రియుడికి ధర్మం రక్షించాలి, వెళ్ళి దుర్యోధనుడిని రక్షించి తీసుకురావాలి.
భీముడికి ఎలా ఉంటుందండి? అంత సంతోషపడిపోతున్న వాడికి అప్పచెప్పిన పని ఏమిటి? పైగా దుర్యోధనుడిని రక్షించి తీసుకురావాలి. ఎవరు కొట్టారని పొంగిపోతున్నాడో వాళ్ళని కొట్టి వీడిని తీసుకురావాలి. కడుపు మండిపోదు కానీ అది ధర్మరాజు యొక్క చాతుర్యం. చిత్రసేనుడి చేతిలో ఓడిపోయి వెళ్ళిపోయి ఉంటే దుర్యోధనుడు చచ్చిపోయినా పెద్ద బాధపడ్డాడు. భీముడు విడిపించి తీసుకొచ్చారనుకోండి పాండవులు, ధర్మరాజు గారు చిత్రసేనుడితో మాట్లాడి విడిపించి ఇంటికి వెళ్ళిపోరా అన్నారనుకోండి, బతకలేడు చచ్చిపోతాడు. చిచ్చి పాండవులు బతికిస్తే బతికానంటే ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతున్నాడు, కనపడకుండా కొడుతున్నాడు. కాబట్టి ధర్మరాజు క్షత్రియ ధర్మంలో రాచరికమైన ఆలోచన లేకపోలేదు, ఉంది, కానీ అది ధర్మం తప్పి మాత్రం లేదు. అది ధర్మాన్ని విడిచిపెట్టి లేదు. కాబట్టి భీముడు అన్నాడు, అసలు అన్నయ్య నీకు ఏమైనా గతం గుర్తుంటుందా? అంటే అన్నీ మరిచిపోతుంటావా? నేను వెళ్ళి రక్షించిన వాళ్ళని అనుమాన మొక్కింతయును లేక అలిగి జలంబుల త్రోచే విషంబు పెట్టే గృహధనము మరించే విహిత దురోదర కపటుడై రాజ్యంబునపహరించే జనులెల్ల చూడంగ వనజక్షి పాంచాలి తలపట్టి ఈడ్పించే వలువలువనిచే పుట్టిన కోలె మనకు అక్కట సుయోధనుడెక్కు చేయని దినము కలదే. వాని చేతలొకటి ఏ నీయు తలంపవు, నీవు మనుజనాథ కేవలంపు కరుణపూనియుండు ధరయ నిపుడు ఇట్టులైన మనకు కార్యహాని కాదే. అన్నయ్య ఎప్పుడూ ఉదయ నీకు, అసలు నీకు వాళ్ళు చేసిన పనులు గుర్తుండవా అన్నయ్య? నేను పుట్టి పుట్టగానే చిన్నపిల్లాడిగా ఉండగా నన్ను నీళ్లలో తోయించేశాడు, ఏదో బతికాను, విషం పెట్టించాడు, అక్కడతో ఊరుకోలేదు. మనందరం లక్క ఇంట్లో ఉంటే అది కాల్పించేశాడు, పోను అక్కడతో ఊరుకోలేదు. కాపక్ష్యంతో మన రాజ్యాన్ని అపహరించాడు, అక్కడతో ఊరుకోలేదు. ఏమీ తెలియని అమాయకురాలు భార్య ద్రౌపదీదేవిని తీసుకెళ్లి వస్త్రాపహరణం చేయించే ప్రయత్నం చేశాడు. అసలు అన్నయ్య మన జీవితంలో దుర్యోధనుడి వలన మనం కష్టాలు పడని రోజు ఎప్పుడైనా ఉందా? మన జీవితంలో ప్రతిరోజు దుర్యోధనుడి వల్ల కష్టాలు పడింది. అలాంటి దుర్మార్గుని వాళ్ళు ఎత్తుకుపోతున్నారు, నన్ను వెళ్ళి విడిపించి తీసుకురామంటాయంటన్నయ్య. పైగా ధర్మం రా, తప్పురా, శరణాగతి చేశారా, క్షత్రియులరా, తీసుకురావద్దా అంటా ఏమిటి? ఇదెక్కడి ప్రారంభం అన్నయ్య నీతో? ఇలా అయితే మన కార్యం చెడిపోదా? జరగవలసిన పని వాళ్ళు చేస్తే నన్ను వెళ్ళి తీసుకురామంటామేమిటి? అంటే ధర్మరాజు అన్నాడు, శరణంబని వచ్చిన భీకర శత్రువునైన ప్రీతి కామగవలయు కరుణాపరుల తెరంగిది ఇరువుగ సరిగావు దీనికి ఏ ధర్మం బొల్. ఇది ధర్మరాజంటే ఏది ధర్మ చట్రంలో పడుతుందో చూస్తారు. వాళ్ళు వచ్చి శరణాగతి చేశారు రక్షించమని. క్షత్రియుడైన వాడికి పరమధర్మం ఒక్కటే, తన దగ్గరికి వచ్చి శరణాగతి చేస్తే ఎంతటి శత్రువైనా సరే రక్షించాలి. మనకి పరమశత్రువు కనుక వాళ్ళ సైనికులు వచ్చి శరణాగతి చేసినా కూడా మనం జోక్యం చేసుకోలేకపోతే మన క్షాత్ర ధర్మమే పోయింది. అప్పుడు మనకి రాజ్యపాలన అధికారం ఎలా ఉంటుంది? కాబట్టి ఇంకొక మాట మాట్లాడకు భీమసేన, బయలుదేరు, నీతో పాటు అర్జునుడు కూడా వస్తున్నాడు, నేను కూడా వద్దును, నేనే విడుదను. అంటే నేను చేతకాని వాడని నీకు చెప్తున్నాను అనుకోకు, నేనే విడుదను. ఎందుకు వెళ్ళట్లేదో తెలుసా? క్రతువు జరుగుతోంది మధ్యలో ఉన్న, లేవకూడదు పీటల నుంచి. అంటే ఇప్పుడు రెండు ధర్మాలు కలిసి, నీ అన్న లేచిపోతే నువ్వు పట్టించుకోలేదు కాబట్టి నేను వెళ్ళవలసి వచ్చింది నా ధర్మం పోకుండా చూసుకోవడానికి. నీ అన్న క్రతువు చేసుకుంటూ హాయిగా పీటల మీద ఉండాలంటే నువ్వు వెళ్ళాలి యుద్ధానికి. కాబట్టి దుర్యోధనుణ్ణి రక్షించడమే కాదు, నా పూజ నిర్వహణ జరిగేటట్టు కూడా నువ్వు చూడవలసి ఉంటుంది. కాబట్టి భీమసేన, అర్జునుడు, నకులుడు, సహదేవుడు నలుగురు బయలుదేరండి అన్నాడు. కడుపు ఎంత ఉడికిపోతున్నా అన్నగారి ఆజ్ఞ అంటే అలా కట్టుపడతారు, అది వాళ్ళ గౌరవం. చాలా అసాధారణం, అది అంత తేలికైన విషయం కాదు. ఎంత వయస్సులో కూడా అన్నగారి మాటను అలా గౌరవించడం, అన్నగారు అలా ధర్మాన్ని ఆలోచించి మాట్లాడడం చాలా అసాధారణ విషయం. నిజంగా అలా ఏ కుటుంబంలోనన్నా ఓ నలుగురో ఐదుగురో అన్నదమ్ములు ఎంత పెద్దవాళ్ళైనా చక్కగా ఓ చోట కూర్చుని ఎవరింట్లో పెళ్ళవుతున్నా అన్న తమ్ముడు అందరూ కూర్చుని ధర్మాన్ని మాట్లాడుకుని పెద్దన్నగారు అంత ప్రేమతో ధర్మం చెప్పి ఆ తమ్ముళ్ళు పెద్దన్నగారు చెప్పినటువంటి మాట విని అలా అనువర్తించే కుటుంబాల్ని చూస్తే దృష్టి తగులుతుంది అనిపిస్తుంది. నేను ఈ మాట చెప్తున్నప్పుడు నా మనసులో ఒక కుటుంబం కదిలింది. ఆ కదిలిన కారణం చేతే నేను ఈ మాట అన్నాను. ఉన్నాయి ఇటువంటి కుటుంబాలు ఇప్పటికీ లోకంలో. అన్నదమ్ములు చేతి వేళ్ళు ఎలా కలిసి ఉంటాయో అలా కలిసి ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. అవి సనాతన ధర్మానికి వారసత్వం పొందిన కుటుంబాలు. కాబట్టి వెంటనే బయలుదేరారు భీమార్జునులు, సహదేవులు యుద్ధానికి వెళ్లారు.
ఆ యుద్ధం జరుగుతోంది, వెడుతూనే యుద్ధం ప్రారంభం చేయలేదు. అర్జునుడు ఆ గాంధీవాన్ని టంకారం చేసి చెప్పాడు, ఇది పృథివీ మండలానికంతటికీ కూడా రాచరికం చెయ్యగలిగినటువంటి ధర్మరాజు గారి ఆజ్ఞ, దుర్యోధనుణ్ణి ఆయన యొక్క భార్యల్ని సైన్యాన్ని విడిపించి తెమ్మని ఆజ్ఞ చేశాడు. ఎవరు వాళ్ళని తీసుకెళ్తున్నారో వాళ్ళు వెంటనే విడిచిపెడితే యుద్ధం ఉండదు. మా అన్న ఆజ్ఞ ధిక్కరించి ఆగకుండా తీసుకుని వెళ్లడమే జరిగితే యుద్ధం జరుగుతుంది అని శంఖనాదం చేశాడు. వెళ్ళిపోతున్నటువంటి సైన్యం అంతా అయిపోయింది. ఈ వెంటనే ఈ చిత్రసేనుడు ఎక్కడున్నాడో కనపడడం, కనపడకుండా కదా యుద్ధం చేస్తుంటాడు. కానీ అర్జునుడికి శబ్ద భేదం ఇచ్చింది, శబ్దం వస్తున్న వేపటి బాణం వేసి కొట్టగలడు. ఇన్ని కోట్ల మంది గంధర్వులు అన్ని కోట్ల బాణాలు ప్రయోగిస్తుంటే ఆ బాణ పరంపర మీద పడకుండా ఆకాశానికి అంతటికీ బాణాలతో ఆచ్ఛాదించేశాడు. గాంధీవాన్ని చేత పట్టుకుని అర్జునుడు బాణం వేయడం అంటే అలా ఉంటుంది, కవ్వడి రెండు చేతులతో వేస్తాడు. అది ఆయన అద్భుతం. కాబట్టి అటువంటి బాణ పరంపరలతో పంజరం కట్టి వాళ్ళనందరినీ తెగటార్చేశాడు. కొన్ని లక్షల మంది కొద్ది నిమిషాల వ్యవధిలో పడిపోయారు. అంటే అప్పుడు చిత్రసేనుడు గబగబా కిందకి దిగొచ్చాడు, శబ్దభేద విద్యతో కొట్టాడు కదా, ఆ బాణాల దెబ్బలు తగిలి ఆ గంధర్వరాజు దిగొచ్చి అన్నాడు, అర్జున మాకు మీతో వైరం లేదు, నేను నీ బాల్య స్నేహితుడు, నేను నీతో యుద్ధం చెయ్యాలన్నది నా కోరిక కానీ కాదు, మేము వచ్చింది నీతో మిత్రత్వానికే వచ్చాం, అసలు మేము ఎందుకు వచ్చామో యుద్ధానికి చెప్తాను చూడు, ఇన్నాళ్ళు అరణ్యంలో లేని వాళ్ళం, ఇవాళ అరణ్యానికి ఎందుకు వచ్చామో తెలుసా, ఈ దురాత్ముడు మిమ్ము ఈ వనంబునన్ నితాంతాయాస పీడితులైన వారి పరమ ధర్మాత్ముల భార్యాసమేతుల అపహసింప తలంచి అరుగుదించి ఇంతయు నెరిగి సురేంద్రుండు కలుషించి అనుజవధూ సహాయాన్వితముగా పాపవర్తను వీని పట్టి తెమ్మని నన్ను బలిచిన వచ్చితి పార్థ వినవే, శక్రుపాలికనిది కొని చనుచునున్నవాడ నీవికం కొండనవలదు వినుము, మత్సకుండవు కావున మత్సరంబు అలుకయును లేదు నీ దశ అనఘనాకు, నేను నీకు స్నేహితుణ్ణి, నీ మీద నాకు కోపమూ లేదు అర్జున, నీతో యుద్ధం చేయాలన్న కోరిక నాకు లేదు, ఎందుకు వీడి మీద యుద్ధం చేసి వీడిని బంధించానో తెలుసా, వీడు చాలా దుష్టమైన పన్నాగం పన్నాడు, ఇంత పరివారంతో అరణ్యానికి ఎందుకు వచ్చాడో తెలుసా, నిజంగా గోవుల్ని కాపాడడానికి వచ్చిన వాడు కాడు, కేవలముగా అరణ్యవాసం చేస్తున్నటువంటి మిమ్మల్ని బాధ పెట్టాలని అవమానించాలని ధర్మాన్ని పట్టుకున్నటువంటి మీ జోలికొచ్చి మీ ముందు తన డాంబికాన్ని దర్పాన్ని తనకున్నటువంటి వైభవాన్ని ప్రకటించడం కోసం వచ్చాడు. ఇలా వస్తున్నాడన్న విషయాన్ని ఇంద్రుడు కనిపెట్టాడు. దేవతలకు తెలియదు, దేవతలకు తెలుస్తుంది. ఇంద్రుడు కనిపెట్టి ధర్మాత్ములైన వారు పాండవులు, ధర్మాత్ములైన పాండవుల మనసు బాధపడేటట్టుగా ప్రవర్తించడానికి వెడుతున్నాడు కాబట్టి వీడిని పట్టి బంధించి నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. అందుకొచ్చాను, అందుకొచ్చి యుద్ధం చేసి ఈ దుర్మార్గుణ్ణి పట్టి బంధించాను, అందుకు తీసుకెడుతున్నాను, నీతో నాకేమి వైరం లేదు కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టేసి, విడిచిపెడితే మేము ఈ దుర్యోధనుండి తీసుకుని ఇంద్రుడి దగ్గరికి వెడతామన్నాడు. నోట మాట కంటి చూపు లేకుండా వెనక్కి చేతులు పెడరెక్కలు విరిచి కట్టేస్తే చూస్తున్నాడు అర్జునుడి యొక్క యుద్ధ వైభవాన్ని. అక్కడే నించునున్నాడు భీముడు, నకులుడు, సహదేవుడు, అప్పటిదాకా యుద్ధం చేసి ఓడించారు గంధర్వులందరినీ. అర్జునుడు అన్నాడు, ఇంద్రుడు ఏం చెప్పాడో పక్కన పెట్టు, ఇంద్రుడు ఏం చెప్పినా కూడా అనవసరం, మా అన్న ధర్మరాజు చెప్పిందే జరగాలి. మా అన్న ధర్మరాజు నాతో ఏం చెప్పాడంటే, ఒరే వెళ్ళి మన జ్ఞాతి మన సోదరుడు బయట వాళ్ళు ఎంతమంది వచ్చినప్పుడు మనమందరం అన్నదమ్ములం, మనలో మనం ఎన్నైనా దెబ్బలాడుకోవచ్చు, కానీ బయటి శత్రువులు వచ్చినప్పుడు అన్నదమ్ములం ఒక్కటి, జ్ఞాతులం అలా దెబ్బలాడుకోకూడదు అన్నాడు. కాబట్టి మా అన్న మాట నిలబడాలి, మా అన్న మాట నిలబడాలి అంటే ఈ దుర్యోధనుడిని తీసుకుని నువ్వు ముందు ధర్మరాజు గారి దగ్గరికి రా, మా అన్నయ్య ఎలా నిర్ణయం చేస్తే అలా చెయ్యి. ధర్మరాజు గారి నిర్ణయానికి కట్టుబడిన వాడు ఎవరు ఉంటాడు, ఓడిపోయిన వాడు మాట వినద్దు. కాబట్టి చిత్రసేనుడు అన్నాడు, తప్పకుండా నేను అలాగే బయలుదేరి మీ అన్నయ్య దగ్గరికి వస్తాను పద, వీడిని కట్లిప్పలేదు, అలాగే కట్టేసి ఉంచారు, కట్టేసి ఉంచి తీసుకొచ్చారు. కూర్చునున్నాడు ధర్మరాజు పర్ణశాలలో, చక్కగా వెనక్కొచ్చి భీమార్జునుల నకుల సహదేవులు నిలబడ్డారు, ద్రౌపదీదేవి నిలబడింది. వీళ్లకుంటాయేమో వెర్రి బుర్రి వేషాలు, వాళ్లకుండవు, వాళ్ళేమి అవమానించడమో చూపుల చేత అవమానించడమో అటువంటి పనులు వాళ్ళు చెయ్యరు.
చిత్రసేనుడు దుర్యోధనుడిని తీసుకొచ్చాడు కట్లతో నించోబెట్టాడు. నించోబెట్టగానే ఆ చిత్రసేనుడికి స్వాగత మర్యాదలు చేసి ధర్మరాజు గారు అన్నాడు, నాయన చిత్రసేన ఇతను మాకు సోదరుడు, చాలా అదృష్టం, ఇతని భార్యలు తమ్ముళ్ళు ఆ మంత్రులు చచ్చిపోకుండా బతికారు. ఈ మాటలు దుర్యోధనుడికి సంతోషమా ఏడవడమా? ఇందులో ధర్మరాజు గారు అబద్ధాలు ఏం మాట్లాడటం లేదు, అంటే నిజంగా పంపించాడా లేదా రక్షించమని. అప్పటికే వీడు చచ్చిపోయి ఉంటే మాకు మాట దక్కేది కాదు, జ్ఞాతిని రక్షించామని. మా అదృష్టం, వీడు ఇంకా బతుకున్నాడు, వీడి తమ్ముళ్ళు బతుకున్నారు కాబట్టి మా తమ్ముళ్ళు బతుకున్నట్టు, మా మరదళ్ళు బతుకున్నారు కాదు, మంత్రులు కూడా బతుకున్నారు. ఎవరు? దుష్టాలోచనలు చెప్పేవాళ్ళు బతుకున్నారు. దీని పర్యవసానం ఏమిటో తెలుసుకున్నారు కాబట్టి వీడన్నా విండం మానేయాలి, వాళ్ళు చెప్పడమన్నా మానేయాలి. ఇప్పుడు వీళ్ళందరూ బతికున్నారు, చాలా సంతోషం. మీరు దయచూపించారు కాబట్టి మా కుటుంబానికి కీడు కలగలేదన్నాడు. మీరు దయచూపించారు కాబట్టి మా కుటుంబానికి కీడు కలగలేదంటే నిజంగా ధర్మరాజు గారికి ఆయన అయిందా? అవలేదు. మా కుటుంబం అని చెప్పి జ్ఞాతి కుటుంబాన్ని తన కుటుంబంతో కలుపుకుని తన పెద్దనాన్న బిడ్డలు కనుక స్వయంగా తన తోడపుట్టిన వాళ్ళగానే భావించి అంత ప్రేమని వ్యక్తం చేసి ధర్మరాజు గారు మరింత పైకెక్కి నిలబడ్డాడు. ఆయనకి ఇబ్బంది రాలేదు. కానీ ఆయన ఇంత బ్రతిమాలి, ఇంత గౌరవంగా మాట్లాడి తనని విడిపిస్తున్నాడు. అటువంటి వాణ్ణి అవమానించడానికి తాను వచ్చాడు. బతికినట్ట చచ్చినట్ట ఎవరిని అవమానిద్దామని వచ్చాడు? ఎవరి ముందు డాంబికం ప్రదర్శిద్దామని వచ్చాడు? ఎవరి దగ్గర అవమానపడ్డాడు? ఎవరి దగ్గర కాళ్ళు చేతులు కట్టేసి నించున్నాడు? పెద్ద భూషణాలు పెట్టుకుని, చీనై చీనాంబరాలు పెట్టుకుని, జలక్రీడలాడి ద్రౌపదీదేవితో సహా అందరినీ అవమానిద్దామనుకున్నాడు. అటువంటి వాణ్ణి కాళ్ళు చేతులు కట్టేసి ఓ గుంజ కట్టేసి తీసుకొచ్చారు రథం మీద. ఎవరు అవమానపడ్డారు ఇప్పుడు? కాబట్టి ధార్మిక సంకల్పములకు దేవతల యొక్క అనుగ్రహాలు ఉంటాయి, అధార్మికమైన సంకల్పములకు దేవతల యొక్క అనుగ్రహం ఉండదు. ఎంతలో ఎంత జరిగి ఓడలు బళ్ళైపోయాయో, బళ్ళనుకున్నవి ఓడలుగా నిలబడ్డాయో కనపడుతోందిగా. కాబట్టి మీకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత. ఇంకొక మాట, ఇతను ఈ మా తమ్ముడు ఈ దుర్యోధనుడు మీకేమైనా అపచారం చేసి ఉంటాడు వద్దురా అంటుంటే పందిళ్ళేస్తానన్నాం, వద్దురా అంటే యుద్ధానికి రావడం ఇలాంటివి, అతని తరపున నేను అడుగుతున్నాను క్షమించండి. ఇంటి పెద్దవాడు కదా మరి, ఇప్పుడు ఇంటి పెద్దవాడిగా నేను క్షమార్పణ అడుగుతున్నాను. ఎవరి కోసం ఎవరు అడుగుతున్నారు? ఎవరి ఔదార్యం? మరి యుద్ధం జరిగి గంధర్వులు కూడా మరణించారుగా, గంధర్వులకి దెబ్బలు తగిలేయగా, మా వాడి తెంపరతనానికి మీరు ఇబ్బంది పడ్డారు. నిజమే, మేము దేవలోకానికి తీసుకెళ్లి విచారణ చేస్తామనొచ్చు నువ్వు, కానీ నా మొహం చూసుకులేండి అయ్యా. కాబట్టి నేను క్షమార్పణ అడుగుతున్నాను మిమ్మల్ని. కాబట్టి ఈ మాటలు చెప్తే ఇది చిత్రసేనుడికి ఒకలా అర్థం అవుతోంది, ధర్మరాజు గారి ధర్మం నిలబడింది, ఒకడు బతికి చచ్చిపోతున్నాడు ఆ మాటలకి. వాడిని కత్తితో పొడి చేస్తే తేలిగ్గా చచ్చిపోతాడు సంతోషంగా. ఈ మాటలకి వాడు చచ్చిపోయిన చావు సామాన్యమైంది కాదు, రేపు విందురు గాని ప్రాయోపవేశం చేశాడు ఏకంగా వెళ్ళి. ఛీ, పాండవులు బతికిస్తే బతికిన బతుకునే బతకనే బతకన నేనే చచ్చిపోతానన్నాడు. నిద్రేపోలేదు, అంత ఏడిచాడు, అన్నపానాలు పుట్టుకోలేదు, వచ్చినప్పుడు ఎంత డాంబికంగా వచ్చాడో, ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలోనే ధర్మరాజు గారిలో ఒక పాకేసి కూర్చున్నాడు లోపలికి వెళ్ళి పడుకుని, నేను బతకనన్నాడు. ఎందుకు వచ్చిన అక్కర్లేని ఘోషయాత్ర? కాబట్టి ఇన్ని మాటలు చెప్తే ఆ చిత్రసేనుడు కాదనలేక దుర్యోధనుణ్ణి అతని యొక్క పరివారాన్ని అంతటినీ కూడా విడిచిపెట్టేసి పాండవుల దగ్గర వీట్కోలు తీసుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయి అంతా కూడా దేవేంద్రుడికి చెప్పాడు. దేవేంద్రుడు మరి తను చెప్తే కదా వెళ్ళాడు చిత్రసేనుడు, ఎంతరో గంధర్వులు చచ్చిపోయారుగా అర్జునుడి బాణ పరంపరలకి, ఆయన వచ్చి ఒక్కసారి అమృత వర్షం కురిపించాడు. కురిపించగానే మళ్ళీ గంధర్వులందరూ బతికేశారు. బతికేసి సంతోషంగా వాళ్ళందరూ వాళ్ళ నాయకుడితో కలిపి గంధర్వలోకానికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఆ వెళ్ళిపోయినటువంటి చిత్రసేనుడు ఆ కట్లేం విప్పలేదు, వెళ్ళిపోయాడు. వీడు అలాగే ఉన్నాడు ఆ దుర్యోధనుడు. ఆ వెంటనే ఆ ధృతరాష్ట్రుని కుమారుడైనటువంటి దుర్యోధనుడికి పాండవులే ఆ బంధనాలు విప్పారు. ఇంక ఇంతకన్నా చావు లోకంలో ఉంటుందండి, ఇదేనికి వచ్చాడు, ఏం చేయించుకుంటున్నాడు? విప్పుతుంటే ద్రౌపదీదేవి చూడదా, ఆ తల్లి నవ్విందంటాడు.
నిజంగా ద్రౌపదీదేవి నవ్వవలసి వస్తే మైసభలో ఏదో మడుగులో పడ్డారని కాదు, ఇప్పుడు నవ్వాలి ఆవిడ. ఆవిడ స్వభావం అదైతే ఆవిడ ఇప్పుడు నవ్వాలి. అసలు ఆవిడ స్వభావం అది కానీ కాదు. అది ఒకటికి 10 మార్లు ఎక్కడ ఎలా తనకి కావాలో అలా అనుగుణంగా చెప్పాడంతే. ఆవిడ మహాసాక్షి. ఆవిడ నిన్ననే చెప్పింది, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడి నవ్వే స్వభావం ఉండకూడదు ఆడదానికి అని చెప్పింది. కాబట్టి ధర్మరాజు ఆ బంధనాలు విప్పేసి మరి ఇప్పుడు తనకు అది విడిపించాడు, తను పొమ్మంటే పోవాలి. అందుకని అన్నాడు, ఎన్నడు ఇట్టి సాహసకులింకను నర్పకుమయ్య, దుర్జనుండన్నున సాహసక్రియల ఎందుకడంగి నశించు, కావునన్ గ్రన్నన తమ్ములం దొరల గైకుని ఇమ్ముల బొమ్ము వీటికి సన్నుత, దీని కొండొక విషాదము బొంకకుమీమనమ్మునన్. ఇందులో దుర్యోధనుడు ఏడవడానికి కావలసిన సరుకంతా పెట్టాడు. పైకి పరమధార్మికంగా ఉంది అది, కావాలని అలా మాట్లాడాడు ధర్మరాజని మీరు అనుకోకూడదు. అలా అయితే రెండు అర్థాలు ఉన్నప్పుడు పద్యానికి, ఒకటి స్వభావం చేత దుర్యోధనుడు అలా భావన చేస్తారు తప్ప ధర్మరాజు గారు అందుకోసం మాట్లాడాడడానికి వీల్లేదు. ఆయన అన్నాడు, ఎన్నడు ఇట్టి సాహసము లింక నొనర్పకుమయ్య, ఇలాంటి సాహసాలు దుందుడుకుగా ఎప్పుడు చెయ్యకు. ఎందుచేత అంటే దుర్మార్గులైనటువంటి వాళ్ళు, దుర్జనులైనటువంటి వాళ్ళు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఎక్కడ ఏం చెయ్యొచ్చో ఏం చెయ్యకూడదో ఆలోచించకుండా సాహసాలు చేసి మడిసిపోతూ ఉంటారు. కాబట్టి సాహసం జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు నీ తమ్ముళ్ళని నీ పరివారాన్ని తీసుకుని వెళ్ళిపో, ఇదే మనసులో పెట్టుకుని ఊరికే ఖేద పడిపోకు, మరిచిపో. కానీ ఆయన స్వభావం ఏది, అతను అభిమాన ధనుడు, అలా ఖేదపడకుండా వాడు ఒక్కనాటికి ఉన్నాడు. వాళ్ళు ఓడించేసి ఎత్తుకుని తీసుకెళ్లిపోయి గదపెట్టి నిలువున బాధీసి చంపేసిన సంతోషంగా చచ్చిపోతాడు. పాండవులు బతికిస్తే బతకడానికి మాత్రం వాడు ఒప్పుకోడు. అది ఆ మత్సరం అటువంటిది. కాబట్టి నువ్వు ఇది మనసులో పెట్టుకుని ఊరికే ఏడవకుసుమా అని ధర్మరాజు గారు చెప్పింది, ఎంత ఏడవలసిన విషయమోగా బాగా కనపడింది దుర్యోధనుడు. ఇలాంటి పనులు దుర్మార్గులు చేస్తారు, చెయ్యకే అంటే తను దుర్మార్గుడే కదా, అందుకే కదా యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఎక్కడ ఏది చేయకూడదో అది చేయడానికి వచ్చాడు చెప్పకుండానే చెప్పాడా లేదా ధర్మరాజు? ఆయన మంచి మనసుతోనే చెప్తున్నాడు కానీ అన్వయం అలాగే అవుతోంది కదా దుర్యోధనుడి స్వభావానికి. ఇదిగో ఈ తమ్ముళ్ళని భార్యల్ని ఈ పరివారాన్ని తీసుకుని పో ఇంటికి. అంటే ఇప్పుడు పో ఇంటికి అని చెప్పి ఎవరంటే పోతున్నాడు, ధర్మరాజు చేయి చూపిస్తే పోతున్నాడు. నిజంగా ఆ ధర్మరాజే కక్ష తీర్చుకోవాలనుకుంటే ఎంతసేపు, ఒక్క నిమిషం పడుతుందా? పట్టదు. భీముడు ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలనుకుంటే ఒక్క క్షణం పడుతుందా? పట్టదు. వదిలి పొమ్మన్నాడు. సత్యధర్మములు వాళ్ళవి, దుర్మార్గం తనది. ఎట్ట ఎదుట నిరూపణమైందా? అందుకే ఘోషయాత్ర యందు చిదంబర రహస్యం ఏమిటంటే, ఎవడు ధర్మాన్ని పట్టుకుని ఉంటాడో వాడికి ఆపద వస్తోందన్న విషయం వాడికి కూడా తెలియక్కర్లేదు. ధర్మాన్ని పట్టుకున్నవాడికి ఆపద వస్తుంటే ఆ ఆపద ధర్మాన్ని పట్టుకున్నవాడికి రక్షణగా ఎలా మారిపోవాలో, యువతల వాడి యొక్క వైభవం ఇంకా ప్రకాశించడానికి వీలుగా సంఘటన ఎలా జరగాలో దాన్ని దేవతలు నిర్ణయం చేస్తారు. దేవతలు అనుగ్రహిస్తారు, లేకపోతే ఇంద్రుడు గంధర్వుణ్ణి ఎందుకు పంపాడు? కాబట్టి ధార్మికమైన నడవడి, ధర్మానుష్ఠానము ఎంత గొప్పవో, దాన్ని పట్టుకోవలసిన అవసరం ఎంత గొప్పదో మనకి ఘోషయాత్ర ఘట్ట నిరూపణం చేస్తుంది. సరే, పాండవులు సంతోషించారు దేనికి అంటే తమ ధర్మము తమకి నిలబడింది. క్షత్రియ ధర్మానికి ధర్మరాజు గారు నిలబడ్డాడు. అన్నగారి మాటకి కట్టుపడతాడు ఇంత కోపం ఉన్నవాడు కూడా భీమసేనుడు. తమ్ముళ్ళంటే తమ్ముళ్ళే, వాళ్ళ ధర్మం వాళ్ళది, అగ్రజుణ్ణి గౌరవించడం వాళ్ళ ధర్మం. కాబట్టి ఇంత సంతోషించారు. ఎవడు ప్రగల్భాలు పలుకుతున్నాడో, ఎవడు అవసరం వచ్చినప్పుడు జారిపోతాడో కూడా ఘోషయాత్ర బయటపెట్టింది. నీకెందుకు అర్జునుడిని చంపేస్తానంటాడు కర్ణుడు, నీకెందుకు నీలాంటి వాడు ఎక్కడున్నాడు, నేను పక్కన ఉన్నాను కదా అంటాడు. తీరా తన రథం విరిగిపోయేటప్పటికి దుర్యోధనుడు ఏమవుతున్నాడో కూడా చూడకుండా వికర్ణ రథం ఎక్కిడిపోయాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చాడో తెలుసా? దారిలో వెడుతున్నప్పుడు పర్ణశాల వేసుకుని లోపల దుర్యోధనుడు ఏడుస్తుంటే అప్పుడు వచ్చాడు. కాబట్టి
అవసరానికి అక్కరకి రాకుండా ఉత్తినే ప్రగల్భాలు పలుకుతూ రెచ్చగొట్టేటటువంటి వాళ్ళ సహవాసం చేసి ధర్మాత్ములైన వారి జోలికి వెళ్లి మనం ఏదో సాధించగలమనుకోవడం ఎంత ప్రమాదకరమో. ఒబ్బేస్తే ఉబ్బిపోయి సరి అయిన విచక్షణా జ్ఞానం లేకుండా ఆలోచన లేకుండా తొందర పడిపోవడం ఎంత ప్రమాదకరమో. దాంబికాలు పలికేటటువంటి వాళ్ళ మాటలన్నీ నిజాలనుకోవడం, వాళ్ళ శక్తిని సరి అయిన విచక్షణతో ఆలోచించకపోవడం ఎంత ప్రమాదకరమో. తాను పైకి మంచి మాటలు మాట్లాడినట్టుగా నమ్మి నమ్మించి భీష్మద్రోణాదుల్ని కొడుకుని లోపల ఒక ఉద్దేశానికి పంపిస్తే తన బండారం తన లోపల ఉన్నటువంటి కల్మషమైనటువంటి మనస్సు చిట్ట చివరానికి ఇంకా ఏడవడానికే పనికొచ్చి పాండవుల యొక్క ప్రతాపం ఎంతటిదో తలుచుకు తలుచుకుని ఏడవలసిన అవసరం ధృతరాష్ట్రుడికి ఇంకా పెంచింది ఇప్పుడు ఘోషయాత్ర. కాబట్టి రాజ్యాన్ని పరిపాలిస్తున్నారేమో కానీ సంతోషంగా ఉండగలరా, సుఖంగా ఉండగలరా? అరణ్యంలో ఉన్నారేమో కానీ వాళ్ళ సంతోషానికి లోటు వస్తుందా? కాబట్టి ఒక్క ఘోషయాత్ర ఘట్టం ఇన్ని విశేషాల్ని నిరూపణం చేసింది. కాబట్టి పాండవులు సంతోషంగా ఉన్నారు, ధర్మము జయించింది, దేవతానుగ్రహం కలిగింది అన్న మంచి మాట దగ్గర ఇవాళ్టి ఘట్టాన్ని పూర్తి చేస్తూ రేపటి రోజుటి ఘట్టాన్ని చాలా విశేషమైనటువంటి ఘట్టం మహాభారతంలో ఒక అద్భుతమైన మలుపు. ఎందుకంటే ఇది జరిగిన తరువాత ఇక దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళకూడదు, ఇక నమ్మకూడదు కర్ణుడు. కానీ ఏ మలుపు తిరగడం వల్ల దుర్యోధనుడు బతకడానికి ఒప్పుకున్నాడు, ఏ మలుపు తిరగడం వల్ల మళ్ళీ కర్ణుణ్ణి నమ్మాడు, ఆ మలుపు మహాభారతంలో ఎక్కడుంది, అంత పెద్ద మలుపు ఎలా జరిగిందన్న రహస్యాన్ని మనకి వ్యాసుల వారు రేపు బయట పెడతారు. కాబట్టి రేపు సాయంకాలం మళ్ళీ 6:30 కలుసుకుని కృష్ణ పరమాత్మ పలికించినంత నేను పలుకుతాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.